నవ్వి ప్రతి నోటికి తన కామెడీ అంటే ఎంతో ఇష్టం, నోరారా నవ్వుకోవచ్చని. చూసే ప్రతి కంటికి తన నవ్వు అంటే ఎంతో ఇష్టం, కంటి నిండా ఆనందాన్ని నింపుకోవచ్చని. స్పందించే ప్రతి హృదయానికి తన హాస్యం అంటే ఎంతో ఇష్టం, మనసు నిండా సంతోషాన్ని దాచుకోవచ్చని. ఒక్క మాటలో చెప్పాలి అంటే నడిచే నవ్వుల వైఫై తను, అతనేనండి. హీజ్ నన్ అదర్ దాన్ ఆర్ రాకెట్ రాఘవ్ గారు. హలో అండి. నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, వెరీ వెరీ హ్యాపీ. వచ్చేదాకా ఇంకా హ్యాపీగా ఉన్నాను. అంతా నిజమే చెప్తాను. ప్రోగ్రామ్ కి స్వాగతం. అదేం క్వశ్చన్ పేపర్ ఏం కాదు. ఇప్పుడు నేను ఒక సిరీస్ చెప్తాను, నేను ఏదైతే చెప్తానో మీరు అదే చెప్పాలి. అదే చెప్పాలి. మురుకుట్ల రాఘవ అంటే అంటే నేను చెప్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది. ప్రామిస్ చేసి చెప్పాలని. యాక్చువల్గా అయితే ఏదో సరదాగా మాట్లాడితే నిజాలు చెప్పేసేవాడినండి. ఎప్పుడైతే ప్రిపేర్ చేసారో నిజం చెప్పేస్తానేమో అని భయంగా ఉంది నాకు. సరే ఒకసారి వెళ్దామండి. ఓకే. మురుకుట్ల రాఘవ అలియాస్ రాకెట్ రాఘవ అను నేను. మురుకుట్ల రాఘవ అలియాస్ రాకెట్ రాఘవ అను నేను. డాష్ మీద ప్రమాణం రాశారు. డాష్ ఫిల్ చేయాలి మీరు ఇప్పుడు. డాష్ ఫిల్ చేయాలా? ఎవరి మీద ఒట్టేస్తే బాగుంటుందబ్బా. ఎవరైనా గిట్టని వాళ్ళు ఉంటే బాగుంది, ఒట్టేద్దాం అంటే నాతో అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. ఒట్టేసి నిజం చెప్పేటప్పుడు గిట్టని వాళ్ళపైన ఎందుకండి వేయడం? అంటే ఏమైనా కొన్ని వర్డ్స్ ఎప్పుడైనా మర్చిపోయి అనుకోండి, కొద్దిగా ఏమైనా తగిలినా అలా వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. సరే ఎనీవే మీరు చెప్పారు కదా నిజం చెప్పారనేటప్పుడు ధైర్యంగా ఉండాలి. కానీ ఒక పని చేద్దాం, కొత్తగా ఒక ప్రయోగం చేద్దామండి. చేయండి. మీ పేరు సురేఖ్ గారు కదా? అవునండి. మురుకుట్ల రాఘవ అలియాస్ రాకెట్ రాఘవ అని నేను. సురేఖ మీద సురేఖ గారి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పడం అలవాటు లేదు. అయితే ఖచ్చితంగా నిజమే చెప్పాలి. ఇప్పుడు మీరు నా మీద ప్రామిస్ చేశారు. అవునవును, మీరే అడుగుతున్నారు కాబట్టి నిజమే చెప్తాను, నో ప్రాబ్లం. షూర్. స్కూల్ పిల్లలకి పాఠాలు చెప్పే బడిపంతులు ఈ కామెడీ పాఠాలు చెప్పడం ఎలా స్టార్ట్ చేశారు కదా? నిజంగా అది బడిపంతులు అనేది ఎలాగొచ్చిందంటే మా ఇంట్లో అందరూ టీచర్సే. మా ఫోర్ ఫాదర్స్, మా తాతగారు టీచరు, మా మేనత్తల టీచరు, మా నాన్నగారు టీచరు. సో ఇది ఎందుకంటే ఆటోమేటిక్గా కొంతమంది అటుపక్కుంటే ఒక్కడు ఇటుపక్కుంటే వాళ్ళకి చెప్పడం అనేది అక్కడి నుంచి అలవాటు అవుతున్నది ఏమో జెంటిక్గా. సో మా నాన్నగారు నేను కూడా టీచర్ అవ్వాలని బీఈడి చదివించారు. సదాగా పండిత పుత్ర పరమసుంట అది అలాగే అలవాటు అయిపోయింది. మరి చదివాను కానీ కాంపిటేటివ్కి బాగా చదవాలి కదా, అంత గట్టిగా చదవలేదు. ఎందుకంటే ఇటు పక్క కొద్దిగా మనసు పీకింది. సో ఇటు పక్క వచ్చేసాను. సో చిన్నప్పటి నుంచి మీకు ఈ ప్యాషన్ ఉండిందా, లేకపోతే పర్టికులర్గా బీఈడి చేసేటప్పుడు ఏమన్నా అనిపించిందా? లేదు, చిన్నప్పటి నుంచి ఉండండి. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే ఎలిమెంటరీ స్కూల్ చదువుతున్న దగ్గర నుంచి కూడా ఈ దొరద ఉంది నాకు. మా ఊర్లో పల్లెటూరులో జన నాటకాలు అవి వేస్తుంటారు కదండి. అప్పుడు నేను బాగా చిన్నపిల్లని, అంతకంటే పెద్దగా ఉండేవాళ్ళు, మాకంటే పెద్దగా ఉండేవాళ్ళు నాటకాలు అవి వేస్తున్నప్పుడు చూసి చిన్న ఇన్స్పిరేషన్ వాళ్ళని చూసి అలాగే వచ్చింది అనమాట అది. సో అప్పటి నుంచే అలా ఇంట్రెస్ట్ బాగా పెరిగి ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకొని ఒక మంచి స్థాయిలో నిలబడి మీ నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళందరికీ కూడా ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు. ఏమో మరి ఇంకా నెక్స్ట్ జనరేషన్ కి మంచి స్థాయిలోకి ఇంకా పూర్తిగా వెళ్ళలేదు, వెళ్తూ ఉన్నారు. ఎందుకు అన్నాను అంటే నెక్స్ట్ క్వశ్చన్ నేను కనెక్ట్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది అన్నమాట. మీ తోటి కమెడియన్స్ వీళ్ళందరూ చేస్తున్న స్కిట్స్ లో కానీ ఇలాంటి వాటిలో చిన్న చిన్న అపశృతులు జరుగుతూ ఉంటాయి, కానీ మీ స్కిట్స్ లో మాత్రం చాలా జాగ్రత్తగా ఎదుటి వాళ్ళని నొప్పించకుండా స్కిట్స్ అనేటివి చేస్తూ ఉంటారు. ఈ కమెంట్ మీ పైన వచ్చింది, ఈ కమెంట్ కి మీరు ఇచ్చే కమెంట్ ఏంటి? అది అలా చెప్పినప్పుడు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను నన్ను అలా కమెంట్ చేసిన కరెక్ట్, అలాగే చెయ్యాలి. సో ఇప్పుడు మనం కామ్గా, ఇప్పుడు సొసైటీ కూడా ఎలా ఉందంటే ఫీల్డ్ లో కూడా కామ్గా మనం వెళ్ళిపోతుంటే ఎవరు మనం చూడండి. ఏదో ఒకటి చెయ్యాలి, గట్టిగా అరవాలి, లేకపోతే ఎగిరి దూకాలి, ఏదో ఒకటి కొత్తగా చేయాలి. సో గట్టిగా అరిచినా ఎగిరి దూకినా ఆ పెయిన్ ఏదో నాకే ఉండాలి, ఇంకోళ్ళు ఉండకూడదనే పెయిన్ నాకు కొద్దిగా తెలియకుండా నాకు ఆ మనస్తత్వం ఉంది. సో ఎవరిని ఇంకో భయం కూడా, ఎవరినో కామెంట్ చేస్తే రోడ్డు మీద ఒక్కరిని వెళ్తున్నప్పుడు ఎవరినో చేయి చేసుకున్నా ఏం చేయలేము. ఎందుకు ఇంకొకరిని ఏదో ఒకటి కామెంట్ చేయడం? ఎందుకు వాళ్ళు కొడతారా లేదని పక్కన పెడితే కొట్టడం కానీ ముందు వాళ్ళు ఫీల్ అవుతారు, బాధపడతారు. సో నాకు ఆ నేచర్ రాలేదు. సో మీ స్కిట్ ద్వారా కూడా సరదాగా కూడా ఎదుటి వాళ్ళని నొప్పించడానికి మీరు ఇష్టపడరు? సాధారణంగా అసలు
అంటే అసలు కామెంట్ చేద్దామా ఆ లైన్లో కూడా వెళ్ళలేను, ఆ థాట్లో కూడా వెళ్ళకుండా ఆ పని నేను చేసుకెళ్ళిపోతుంటాను అంతే. బికాస్ ఇన్ని ఇయర్స్ మీ జర్నీలో కూడా ఎక్కడా కూడా మీ పైన అలాంటి కామెంట్ ఎప్పుడు రాలేదు నాకు తెలిసి. అయితే నేను కామెంట్ చేయలేదు కూడా ఎవరిని, పొరపాటున ఎప్పుడైనా వచ్చిందో అది కూడా నాకు తెలియదు అండి. ఒకవేళ వచ్చినా దానికి కూడా నేను అది గుర్తు చేసిన రీజన్ కూడా చెప్పగలను అనమాట దానికి. ఓకే, అండ్ మీ జర్నీ జెమినీలో నవ్వు నవ్వించు తోటి స్టార్ట్ అయింది, అదే మీ వృత్తి ప్రవృత్తి అవుతుందని ఎప్పుడైనా ఊహించారా? అప్పటికే నేను అసలు అంటే అప్పటికి ప్రొఫెషన్ మీద ఇంకా ఇంత కాన్ఫిడెంట్ ఉండదు కదా, ఇంకా అవకాశాలు వస్తారో, ఒక గొప్ప ఆశ నాకు, అది మంచి అవకాశం నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి. సో ఆ విధంగా ఎంటర్ అయ్యాం, గుడ్ ఓపెనింగ్ అనమాట నా కెరీర్కి అది. ఎందుకంటే నవ్వు నవ్వించులో రోజుకో క్యారెక్టర్ వేస్తుండేవాడినండి, అది నాకు ఇన్స్పైరింగ్ ఉంది చేయటానికి, ఇంకా చేయటానికి బోర్ కొట్టకుండా ఉండడానికి. చూసేవాళ్ళకి బోర్ కొట్టదు, అక్కడ మంచి ఆపర్చునిటీ నాకు అది. అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని ఏజ్ గ్రూప్స్ ఇష్టపడ్డారు అన్నమాట. మంచిమించి కూడా తెలుగు, మన తెలుగు ఇండస్ట్రీలోని అంటే టీవీ ఫీల్డ్లో కామెడీ అనేది స్టార్ట్ చేయడం, స్టార్ట్ అవ్వడం అంత ముందు ఉన్నా మంచి కామెడీ, ఒక కామెడీ యాంకర్ కామెడీ ప్రోగ్రామ్ అనేది నవ్వు నవ్వించి స్టార్ట్ అయింది. నాకన్నా ముందు శ్రీనివాస్ రెడ్డి గారు చేశారండి అది ప్రోగ్రామ్. సో అక్కడ నుంచి ఇంకా అలా స్టార్ట్ అయింది ఆ కామెడీ వేవ్ అనేది కాస్త వచ్చిందండి. అప్పటికే మిగతా జెమినీలో ఈటీవీలో అక్కడ ఉన్నాయి, బట్ బాగా ఎక్కువ వచ్చింది అన్నమాట వేవ్. ఓకే, ఒక నటుడిగా కార్టూనిస్ట్, కామెడీ ఆర్టిస్ట్, ఆర్టిస్ట్ అన్నీ మీలో ఉన్నాయన్నమాట, మిమ్మల్ని సకల కళావాళ్ళకుడు అనొచ్చు కూడా. మా కోసం మీరు మీలో చాలా మందికి తెలియని చాలా ఉంటాయండి బాబు, కొన్ని తెలిసింది కళల గురించి నేను చెప్తున్నా. అన్ని ఉన్నాయంటే ఇంకొక భయం కూడా ఇస్తుంది నాకు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అని. ఇన్ని ఉన్నాయంటే ఇందులోని మాస్టర్ కాదు, టచ్ చేయటం వెళ్ళిపోవడం ఇలా కూడా ఉంటుంది. సో ఎనీవే ఇవన్నీ నా కామెడీకి సంబంధించిన కామెడీ అని కానీ, అది మాత్రమే షైన్ చేశారు. కానీ మీలో సింగర్ కూడా ఉన్నారన్నమాట, అది చాలా మందికి తెలియదు. సింగర్ బాత్రూంలోనే వదిలేశాను అక్కడ వరకే, లేదు అక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ ఈ షోకి తీసుకొచ్చి అంతా నిజమే చెప్తాలో. మీరు ఒక సాంగ్ పాడితే మేము అందరూ వినాలనుకుంటున్నాం అండి. అయిపోయి అంతే అయిపోయింది, మీరు సాంగ్ పాడాలన్నమాట, మేము డిసైడ్ అయిపోయాం. ఇలా పాడొచ్చా? ఏం పాట పాడాలో అర్థం కావట్లేదండి. అంటే నాకు ఒక సమస్య, ఎప్పుడు కూడా ఏ పాట పాడమంటే నాకు ఒక రెగ్యులర్ సింగర్ అనుకోండి ఏదో ఒకటి పాడేస్తారు అలవో గాడగానే. నేను ఆలోచించినప్పుడు కొన్ని వేల పాటలు వచ్చేవో నాకు కంగారు పడతారు అవతల వాళ్ళు, అసలు ఒకటి కాదు అదే హమ్ చేసేది కదా. ఇది ఎక్కువగా ఇప్పుడు అన్నమయ్య పాట ఒకటి ముందు ఒకటి పాడతానండి, ఎందుకంటే దేవుడి మీద భారం వదిలేసాం అనుకోండి తర్వాత పాటికి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు కాబట్టి. నాకు బాగా ఇష్టం అండి అన్నమయ్య కీర్తనలు, అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు. ఎక్కువగా నాకు బాగా ఇష్టమైన పాట అన్నమయ్య, దాంట్లో భావంలోన అది ఒకటి ఎక్కువ. అది పూర్తిగా నేను సంగీతం నేర్చుకోలేదు, నాకు రాలేదు, విన్నదే పాడుతూ ఉంటాను అంతేనండి. అంటే చూసిన వాళ్ళు ఏమైనా తప్పులు ఉంటే తిట్టుకుంటారేమో ముందే చెప్తున్నాను సార్ మీ అందరి గురించి. అది భావములోన బాహ్యమునౌడును గోవింద గోవింద అని కొలువవు మనసాభావములోన బాహ్యమునౌడును. సూపర్ వన్, థ్యాంక్స్ అండి. సో భక్తి పాటతోటి స్టార్ట్ చేశారు, మాకైతే మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. మీరు ఇందాక అన్నారు భయపడతారు జనాలు అని, కానీ ఖచ్చితంగా భయపడరు అన్నమాట. సో ఇప్పుడు రక్తి కానీ విరహం పైన కానీ ఒక మంచి సాంగ్ పాడతారా? అంటే నాకు అన్ని వేరియేషన్స్ కూడా నిజంగా తెలియదు, విన్న పాటలే కానీ ఆ విన్న పాటల్లోనే తీసుకొని ఒక సాంగ్ పాడండి. అవునండి, ఇంకొక పాట ఇంద్రధర్ సినిమాలో ఒకటి, నేను ఒక ప్రేమ పిపాసిని, నీవు ఒక ఆశ్రమవాసివి, నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది, నేను ఒక ప్రేమ పిపాసిని. ఇది ఒక పాట రెగ్యులర్గా వినేవండి, ఇంకా అప్పుడప్పుడు వింటుంటాను, హమ్ చేస్తుంటాను. చిన్నగా మీరు అడిగేటప్పటికి బ్లర్ అయిపోతుంది, మామూలుగా అయితే ఏదో ఒకటి పాడుతుంటానే అండి. సూపర్ అండి. అయితే
స్క్రీన్ పైన కామెడీ ట్రాక్స్ ని పండించే మీరు నిజ జీవితంలో లవ్ ట్రాక్స్ ఏవైనా నడిచాయా? అంత సీన్ లేదు నాకు, అది లేకే మ్యారేజ్ కూడా లేట్గా అయింది నాకు. ఎందుకు లేదు? ఉన్నా కూడా చెప్పట్లేదా మ్యారేజ్ అయిపోయింది కాబట్టి? అయ్యే బాబు, లేదండి బాబు, నిజంగా నాకు ఆ ట్యాక్లు తెలియదు. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కాలేజీలో, వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా మాతో చదువుకున్న వాళ్ళు, లేకపోతే పక్కింటి అమ్మాయిలు ఉన్నా సరే, అయింటికి అది వేరే ట్యాక్టిస్ అండి. నా ఫ్రెండ్స్ నా సీనియర్స్ అందరూ కూడా లవ్ చేసేవాళ్ళు. అంటే పక్కింటి అమ్మాయిలు ఉన్నా సరే అన్నారు, మీరు వద్దనుకున్నారా? వద్దనుకున్నాను కాదు, జనరల్గా అసలు ఆ నాలెడ్జ్ ఆ ఇది లేదనమాట. సరదాగా అందరితో కలుపుగలుగా మాట్లాడడం వరకే తప్ప కానీ అంత టాలెంట్ లేదు. మీరేమో అసలు లవ్ ట్రాక్స్ ఏవి నడవలేదు అంటున్నారు, మీరుగా చెప్పట్లేదు, ఏదో ఉందన్నమాట. అదైతే మా వరకు వచ్చింది ఇన్ఫర్మేషన్, వచ్చింది. మీరు చెప్తారా, మమ్మల్ని రివీల్ చేయమంటారా? ఇప్పుడు మా ఆవిడ చూస్తుంది, తర్వాత ఇంటికి వెళ్ళాక చీపురు కట్టు పట్టుకుంటుంది, ఇంకా తర్వాత ఇక్కడ మీరు ఏం తీస్తన్నారు, ఇప్పుడు కొత్త ఏమో తీస్తన్నారు. మా ఆవిడేమో చీపురు కట్టు తీస్తుంది. ఏంటో అనవసరంగా ప్రమాణం చేశాను నేను. ఇప్పుడు మీరు చెప్తే ఏంటి అంటే దాంట్లో ఏమైనా ఒడిదుడుకులు అడ్జస్ట్ చేసుకొని చెప్పచ్చు, కానీ మేం కనుక రివీల్ చేస్తే ఎలా ఉంటది అంటే ఒరిజినల్ ట్రాక్ మొత్తం బయట వస్తుంది అన్నమాట. చెప్పి తీరాల్సిందే, చెప్పి తీరాల్సిందే. ఏం లేవండి, నిజంగానే అంత అంత లేదు. అసలు లవ్ చేసి నేను ఉన్నది కూడా బాగా పల్లెటూరు. మీకు ఒక హీరోయిన్ పైన బాగా క్రష్ ఉందట, ఎప్పుడు తన గురించి ఆలోచించే వాళ్ళట ఒకప్పుడు. హీరోయినే యా అంటే మీకు క్రష్ ఉండేది అని విన్నాను. ఆ హీరోయిన్ అంటే బాగా ఇష్టమట? అబ్బాయి అలా లేదండి, నాకు ఇష్టమైన హీరోయిన్ అంటే చార్మి గారు అన్నారండి. నేను చాలాసార్లు రెండు సార్లు ఇంటర్వ్యూలో కూడా చెప్పినట్టున్నాను ఎక్కడో చార్మి గారు. ఆ తర్వాత ఒకసారి మా షోకి కూడా గెస్ట్గా వచ్చారు. అక్కడ గెస్ట్గా వచ్చినప్పుడు అప్పుడు విన్నర్ చెక్ నేను ఆవిడ చేతుల మీదుగా కూడా తీసుకున్నాను. అప్పుడు అప్పుడు చెప్పే కూడా చార్మి గారు అందుకే, ఎందుకో నాకు చార్మి గారి హీరోయిన్స్లో ఆవిడ బాగా ఇష్టం. ఓకే, ఒకప్పుడు మీ కాలేజ్ డేస్లో చార్మి గారు లాంటి అమ్మాయి లేదు కాబట్టి మీకు లవ్ ట్రాక్స్ నడవలేదన్నమాట, అంతేనా? ఏమో మరి అయి ఉండొచ్చు, అదే రీజన్ అయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు మా క్లాస్మేట్స్ అమ్మాయిలు కూడా నన్ను తిట్టుకుంటారు, అంటే చార్మి లాంటి అమ్మాయిలు ఉండాలన్నమాట అనుకుంటారు వాళ్ళు కూడా. ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ ఉంది, మీరు ఎందుకు అంత వరి అయిపోతున్నారు, అమ్మాయిలు తిట్టుకుంటారేమో అని ఇప్పుడు కూడా వాళ్ళ మీద ఎందుకు అంత కన్సర్న్? లేదండి, ఏం ఫీల్ అవ్వర్లేండి, లేదు లేదు, వాళ్ళందరూ మంచి స్టేటస్ లో ఉన్నారు ఒక్కొక్కరు కూడా అంతా. సో మీ చాయిస్ ఏదో జనాలందరికీ అర్థం అవుతుంది అన్నమాట, లేదు. అండ్ ఇప్పట్లో సెలబ్రిటీస్ కి కాంట్రవర్సీ లేకపోతే కంటి మీద కునుకు రాదన్నమాట. అవునండి, కానీ మీరు ఎలా చక్కగా నిద్రపోగలుగుతున్నారు? అయ్యా బాబు, నా కాంట్రవర్సీ ఉంటే నాకు నిద్ర రాదండి అసలు. ఎక్కడ మీకు కాంట్రవర్సీ ఉంటే నిద్ర రాదా? అంటే నేను ఎవరైనా కామెంట్ చేశాను అనుకోండి, ఒక్కసారి అల్లు రామలింగయ్య గారు అనేవారు అని చెప్పి చిరంజీవి గారు ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారండి, ఎప్పుడు కూడా చాలా మంచి మాట. ఏదో పెదవి మాటని దాటకి నీవు ప్రభువి, ప్రభువి పెదవి దాటిన మాటకి నీవు బానిసివి అని ఆయన ఆయన గొప్ప ఒక ఫిలాసఫర్ ఆయన చెప్తూ ఉండేవారు అని చెప్పి ఆయన అల్లు రామయ్య గారు పోయినప్పుడు చిరంజీవి గారు ఒక ఇంటర్వ్యూలో ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్పిన మాట అనమాట. అది అది చాలా మంచి మాట, అది బ్రెయిన్లో బాగా గట్టిగా పాతుకుపోయింది. ఆ తర్వాత ప్రాక్టికల్ గారు కూడా మనం ఎవరైనా ఒక మాట కామెంట్ చేసాం అనుకోండి పొరపాటున, దాన్ని వెనక్కి తీసుకోదాం. చూడండి అసలు ప్రాక్టికల్గా అది మనం ఏమైనా కామెంట్ చేసినా ఫిక్స్ అయిపోతుంది అంతే. అవతల వాడు అర్థం ఏంటంటే వాడి జీవితాంతం వాడి మనసులో ఉంటుంది, మనం ఏం చేసినా దాన్ని తొడపలేము కూడా. మనం ఈ మాట ఏ స్థాయిలోనో దాన్ని బట్టి అది ప్రింట్ అవుతుంది అలాగే. సో మీరు మాట్లాడిన స్టార్టింగ్ నుంచి కూడా ఒక కామెంట్ చెయ్యాలి అంటే నాకు మనసు రాదండి, నేను చాలా పర్టికులర్గా మాట్లాడతాను అంటున్నారు. మేము కూడా చూస్తున్నాము, అది అందరికీ కూడా తెలుసు అనమాట. లేదండి అస్సలు జారలేదు. కాకపోతే ఏంటి అంటే మీ మీద ఎవరైనా కమెంట్ చేస్తే అప్పుడు కూడా మీరు హార్ట్ కి తీసుకుంటారా? హార్ట్ తీసుకోనండి బాబు, అది మాత్రం లైట్ తీసుకుంటారా? లేకపోతే మీరంటే ఎదుటి వాళ్ళు ఎలా బాధపడతారా? లేదు, మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది నా మీద సరదాగా జోక్లు వేసిన, వాళ్ళకంటే ఎక్కువగా ఎంజాయ్ చేస్తాను నేను. ఎందుకంటే కామెడీ కోసం సర్చింగ్ లో ఉంటాం కాబట్టి, జబర్దస్త్ షోకి మేమే రాసుకుంటే ఎక్కడ దొరుకుతుంది, నేను 100% నిజంగా ఎంజాయ్ చేస్తాను. వాళ్ళు వేసిన జోకే కానీ నా మీద కోపంతో కాదు కదా, సరదాగా వేస్తారు అంతగా నవ్వుస్తుంది. తలుచుని కూడా నవ్వుతాను, వాళ్ళు ఎదురుకుంటేనే కాదు ఆ తర్వాత కూడా నవ్వుతుంటా పక్కేళ్ళు కూడా. అలాంటి కమెంట్స్ ఏవి కూడా మీరు హార్ట్ కి తీసుకోకుండా సరదాగా తీసేసుకుంటారన్నమాట. అంతే కదండి. ఓకే, మీరు బయట షోస్ కూడా చాలా షోస్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి షోస్ కి వెళ్ళినప్పుడు చాలా మంది చెప్పలేనంత ప్రేమను అందిస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళు మాకు అంతమంది ప్రేమను అందిస్తూ ఉంటారు.
మాతో మాట్లాడాలని షేక్ హ్యాండ్ ఇవ్వాలని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అలాంటి సిచ్యువేషన్స్ లో ఎవరైనా వచ్చి మీతో మాట్లాడినప్పుడు మీ మనసుకి బాగా దగ్గరైన కాంప్లిమెంట్ ఏంటి? ఒక మర్చిపోలేని సిచ్యువేషన్, ఈ సిచ్యువేషన్ నేను నా లైఫ్లో మర్చిపోలేనండి, నేను ఎప్పటికీ నేను గుర్తుంచుకుంటాను అందులాంటి సిచ్యువేషన్ ఏదైనా మాతో ఈరోజు షేర్ చేసుకుంటాను. ఒకసారి నాకు 2 times అలా జరిగిందండి. ఒకసారి నేను వైజాగ్లో రైల్వే స్టేషన్లో లైన్లో నిలబడ్డాను క్యూలో. అప్పటికి నేను నవ్వు నవ్వించే చేస్తున్నాను అనమాట. నా ముందు అబ్బాయి జరగట్లేదు, ఆబ్సెంట్ మైండెడ్గా ఉంటే నేను భుజం మీద కుట్టి ముందుకు జరగమ్మన్నాను. వెనక్కి తిరిగి అబ్బాయి వీళ్ళు ఉంటారు కదా పాపం పుట్టుతోటే డిఫెండ్ అనుకుంటాను, ఆ అబ్బాయి అనమాట. నన్ను చూడగానే ఐడెంటిఫై చేసి, అంటే వాళ్ళకి మైండ్ బాగానే ఉంటుంది, అన్ఫార్చునేట్లీ డిఫెండ్ అంతే మాట రాదు వినబడదు. నన్ను చూసి చాలా ఆనందపడిపోయి ఇలాగ వాళ్ళ లాంగ్వేజ్లో చెప్తున్నాడు, టీవీలో వస్తావు కదా నువ్వు చాలా బాగుంటుంది అంటే అతనికి వినబడదు, జస్ట్ పిక్చర్ చూసాడంతే. నాకు గెస్చర్స్ ఏమైనా నచ్చుంటాయి, కామెడియన్ అన్నప్పుడు బాడీ లాంగ్వేజ్ అంతా యూజ్ చేయాలి కదండి. మనం చేసే కామెడీ ఉంటుంది, ఇలా మెల్లకన్ను పెట్టడం రెప్పలేకడం అతనితో వాళ్ళకి నచ్చింది అనమాట. ఎక్కడో అవన్నీ చెప్పి చాలా ఆనందపడిపోయాడు. నేను అంతకుముందు ఒక చిన్న డిస్టర్బ్డ్ కానీ చిరాకు కానీ అసహనంగా ఉన్నాను, క్యూలో నిలబడ్డా అంటే చాలా మందికి వచ్చేది అదే అసహనమే ఫస్ట్. అందుకని చెప్పాను కదా నేను షాక్ అయిపోయాను, అబ్బాయి కూడా జరగలేదండి బాబు కొద్దిగా జరగమ్మన్నాను కదా, నాకు అదంతా పోయింది. ఆ అబ్బాయి పలకరించింది దానికి, ఓహో మన అందరూ రిసీవ్ చేసుకుంటారనమాట, అలాగే చిన్నపిల్లలు కూడా లైక్ చేసేవారనమాట. ఆ అబ్బాయి ప్రశంస నాకు, అబ్బాయి ఫేస్ ఇప్పటికి సరిగ్గా గుర్తు రావట్లేదు కానండి, ఆ ప్రశంసను ఎప్పటికీ నేను మర్చిపోలేను అసలు. ఎందుకంటే వాళ్ళ హార్ట్ని కూడా మేము రీచ్ అయ్యామంటే వాళ్ళని కూడా హ్యాపీగా ఆనందింపజేయగలిగామంటే ఎంటర్టైన్ చేయగలిగామంటే అది గాడ్ బ్లెస్సింగ్స్ అండి. సూపర్ అండి, అది మర్చిపోలేని ప్రశంస. అంతకంటే బెస్ట్ మూమెంట్ ఇంకేముంటుందండి? ఏమి ఓకే అండి. ఇప్పుడు మనము ఈ టాపిక్ నుంచి కొంచెం పక్కకు వచ్చి ఒక అందాల పోటీ జరుగుతుంది అన్నమాట. అందుకోసమనే నేను ముందే చెప్పానండి, మళ్ళీ మొత్తం జరిపి మిమ్మల్ని కష్టపెట్టడం ఇష్టం లేక. సో ఇక్కడ ఏంటి అంటే ఒక అందాల పోటీ నడుస్తుంది. అనవసరంగా మంచి షర్ట్ తీసుకొచ్చేవాడిగా, యా అందులో మీరు జడ్జ్ అన్నమాట. నేను జడ్జ్? మీరు ఒక్కళ్ళే జడ్జ్? అవునండి. జడ్జిగా ఉండకూడదండి, అందాలన్నీ ఆస్వాదించాలి. జడ్జిగా ఉంటే అవును, అప్పుడు గెలిచిన వాళ్ళు ఒకళ్ళే అప్రిషియేట్ చేస్తారు, మిగతా వాళ్ళందరూ అయిపోయారు. లాస్ట్ ఫైనల్స్ కి ఒక ఇద్దరు వచ్చారు, ఇద్దరు అమ్మాయి, ఇద్దరు చాలా బాగుంటారు అలా ఊహించుకోండి. ఆ ఇద్దరు ఎవరంటే ఒకరు అనసూయ ఇంకొకరు రష్మి. ఇప్పుడు ఆ అందాల పోటీలో ఒకరి మీరు ఫైనలిస్ట్ ని చేయాలి. చాలా కష్టం, ఖచ్చితంగా మీరు చేసి తీరాల్సిందే, మీరు జడ్జ్ పొజిషన్ లో ఉన్నారు. అయ్యో అయ్యో ఎలాగండి, మీరు ఎవరికి ఇస్తారు? చాలా చాలా పెద్ద ఎగ్జామ్ పెట్టారు మీరు. మనసు జడ్జి అంటేనే ఎగ్జామ్ అండి చెప్పాలి. అవునవును, ఇప్పుడు ఎగ్జామ్, ఇప్పుడు జడ్జి అంటే జనరల్ గా ఎక్కడైనా పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఎగ్జామ్, ఇప్పుడు ఇక్కడ ఎగ్జామ్ నాకైంది కదా, తిరిగి జడ్జికి ఎగ్జామ్ అయింది. ఇచ్చుకున్నారు కదండి కళ్ళు మూసుకొని, మరి కళ్ళు మూసుకొని ఆన్సర్ చెప్పాలి. ఎలా ఇద్దరు కూడా నాణానికి బొమ్మ పురుషుల్లాగా ఇద్దరు కూడా జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, మంచి పేరుంది, మంచి బార్బీ డాల్స్ ఆఫ్ జబర్దస్త్ పోతారు. అందాల పోటీలో ఇద్దరు వచ్చారు, ఒకరిని మీరు ఫైనలిస్ట్. అలా లేదండి, అస్సలు అలా చేస్తే ఊరుకోరు. ఎలాగండి, మానసీ గారు మహారష్మి గారు వాళ్ళిద్దరికి కాంపిటీషన్ ఏంటి? అందుకేనండి మన అనసూయ గారు మన రష్మి గారు కాబట్టి ఎవరిని ఫైనలిస్ట్ చేసినా ఇంకొకరు ఫీల్ అవ్వరు అన్నమాట. అవును, కాబట్టి మీరు ఈజీగా జడ్జ్మెంట్ ఇచ్చేయచ్చు. తక్కువ అని మీ మనసులో ఎవరికి విన్నర్ పొజిషన్ ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వచ్చు. ఒక కొత్త క్యారెక్టర్ రష్మి సూయ అని కొత్తగా ఏదైనా క్యారెక్టర్ క్రియేట్ చేద్దాం. ఛాన్స్ లేదు, మీరు చాలా తెలివిగా చెప్తున్నారు, ఛాన్సే లేదు. ఒకరిని మాత్రమే విన్ చేయాలి, ఒకరే ఫైనలిస్ట్. దానికి రీజన్ కూడా నేను చెప్తా. యా ఇప్పుడు ఏంటి కాంపిటీషన్ ఏంటండి? అందాల పోటీ. అందాల పోటీ, అందాల పోటీ అంటే ఇప్పుడు మిస్ మిస్కే కదా జరిగేది. ఎందుకంటే మా అనసూయ గారు మ్యారీడ్ కాబట్టి మిస్ కాబట్టి రష్మి. వెంటనే మీరు మిస్ ని డిక్లేర్ చేసేసారు. ఇప్పుడు మిస్ మిసెస్ డిఫరెన్సియేషన్స్ కాకుండా అందాలలో రష్మి గారిని సెలెక్ట్ చేశారు, ఆవిడ విన్నర్. వాళ్ళిద్దరిని మళ్ళీ నించోపెట్టి తెలివితేటల్లో వేస్ట్ చేసుకుని
ఒకరిని వించేయండి. పూర్తవలేదు ఇంకా, ఇది రెండో రౌండ్. తెలివితేటల తెలివితేటలను బేస్ చేసుకొని వాళ్ళిద్దరిలో ఒకరిని ఫైనలైజ్ చేయాలి. తెలివితేటలను బేస్ చేసుకుని ఇద్దరు అనసూయ గారు, ఎందుకంటే ఇందాక రష్మి గారికి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు విజయ్కి ఇచ్చారా? అదే, బట్ ఇప్పుడు అనసూయ గారు కూడా అండి బాగా బ్రిలియంటే, చాలా. ఆవిడ ఎన్సీసీ క్యాడెట్ అంటే స్కూల్స్లో హిమాలయాలు అవి ఎక్కొచ్చి ఇవన్నీ కూడా చేశారు. ఒక సాహస వనిత లాంటిది అనమాట. సో ఇప్పుడు అనసూయ గారి తెలివితేటల గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్స్ అన్ని ఇచ్చారనమాట, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఎన్సీసీ అండి, అవి ఎక్కారు, ఇవి దిగారు అని చెప్పి చెప్పారు. మరి రష్మి అందాల్లో కూడా ఎందుకు రష్మికి ఇచ్చారు అని కూడా చెప్పాలి కదా. నా అదృష్టం ఏంటంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ చాలా మంచి వాళ్ళు, ఎంతవరకు మటన్లు చేయలేదు వాళ్ళు. చేయాల్సి వస్తే ఫస్ట్ మటన్ అన్ని చేస్తారేమో కొంపు తీసి. చేయరు. రష్మి గారిలో అందమే, అందమే ఏంటి, కళ్ళ ముక్క నోర అన్ని కలిస్తేనే అందం అండి. ఆ మాట తీరు కానీ, నిజానికి ఆవిడ తెలుగు రాకపోయినా కూడా ఎంత చక్కగా మాట్లాడతారు. అందం గురించి మాట్లాడితే మాట తీరు గురించి మాట్లాడారు. అదే మాట కానీ గ్లో అంటే అంతేనండి, అందగత్తే ఆవిడ, అంతగత్తే అంతే, ఇంకా దానికి మించి రీజన్స్ ఏమి ఇవ్వరు. రీజన్స్ అంటే చూస్తున్నాయి కదండి అంద స్క్రీన్. చాలా మంది అందం అంటే చూడగానే మనం చూసి ఆ కనబడే ఫేసే అనుకుంటామో కానీ అంటారు, ఇంక్లూడింగ్ బిహేవియర్తో కూడా ఉంటుందేమో నాకు అనిపిస్తుంది. సో ఆవిడ బిహేవియర్తో పాటు ఉన్నప్పుడు అనసూయ గారిని ఎందుకు పక్కకు తోసేశారు? అయ్యో, అనసూయ గారు కూడా అంతగత్తేనండి, కాకపోతే ఆవిడ మ్యారీడ్ అని చెప్పి ఆవిడ ఒక సెక్షన్ లో పెట్టాం. ఈవిని ఇక్కడ ఇంకా టు బి మ్యారీడ్ కాబట్టి ఈవిని ఒక సెక్షన్ లో పెట్టాం ఇద్దరిని. అంతేనండి, మ్యారీడ్ వాళ్ళని ఎప్పుడు పక్కకి తోసేస్తా ఉంటారు సొసైటీ ఇంతే. మన అనసూయ గారు, మన రష్మి గారు ఏమనుకోకండి, ఇక్కడ నన్ను ఇరుగులో పడేశారు, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అంతే. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అంత నిజమే చెప్తానని నిజాలే చెప్పారండి, మళ్ళీ నమస్కారం పెట్టి ఏదో మానిపులేట్ చేయాలని ట్రై చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు అందాల పోటీ అయిపోయింది అన్నమాట. అయిపోయిందా? కంప్లీట్ అయిపోయింది, రిలాక్స్ అయిపోవచ్చు. అవునండి. జబర్దస్త్ లో మీరు చాలా మందితో ట్రావెల్ చేశారు. ఈ ట్రావెలింగ్ లో ఎక్కువ రోజులు ట్రావెల్ చేశారు. మీ జడ్జెస్ కూడా మీతో పాటు చాలా రోజులు ట్రావెల్ చేశారు, నాగబాబు గారు, రోజా గారు, వీళ్ళిద్దరిలో మీకు బాగా ఎవరంటే ఇష్టం? చూసారా, మళ్ళీ అదే అడిగారు. ఇక్కడ కొన్ని ఎలా ఉంటాయి అంటేనండి, కొన్ని థింగ్స్ రెండు ఉంటేనే, కలిపి ఉంటేనే అందం ఇది ఉంటుంది. ఇందట్లా యాంకర్స్ గానే ఉంటాయి. అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక స్వీట్ తీసుకున్నామంటే ఒక బందర్ లడ్డు పెట్టి ఇంకోవైపు పాల్కోవా పెడితే కొంతమంది బందర్ లడ్డు పిక్ చేసుకుంటారు, కొంతమంది పాల్కోవా పిక్ చేసుకుంటారు. రెండు మిక్స్ చేసుకొని నేను లడ్డులాగా చేసుకొని తింటాను అని అనరు అనమాట. ఇట్లా పర్టికులర్ గా కొంతమందికి కొంతమంది అంటే ఇష్టం ఉంటది. అంటే మిగతా వాళ్ళంటే ఇష్టం లేదు అని కాదు, రాకెట్ రాఘవ నేను కర్మగతి దీని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఏం చేస్తాం చెప్పండి, చెప్పండి అంటే ఇలాగ ఇద్దరు కూడా ఎలాగ చెప్పాను కదా, రెండు కళ్ళు, రెండు ఇద్దరు కూడా ఇందాకే రెండు కళ్ళు 32 పళ్ళు ఇలాంటివి ఏం చెప్పొద్దు, కరెక్ట్ గా చెప్పమంటారు. ఎలా ఇప్పుడు నాగబాబు గారు నవ్వు కావాలి, అక్కడ ఒక సింహం నవ్వుతున్నట్టుగా ఉంటుంది. రోజా గారు ఎంత బ్రిలియంట్ నవ్వు, ఆ గుర్తునే నవ్వేయకుండా ఎందుకు నవ్వు వచ్చిందో కూడా చెప్తారు చక్కగా. అంటే నాగబాబు గారు చెప్పరా అని మళ్ళీ మీరు అడగ. చాలా మంది ఇప్పుడు చిన్నపిల్లల్ని అడిగితే, అమ్మ నీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అంటే, అబ్బాయిలేమో చాలా మంది నాకు అమ్మ అంటే ఇష్టం అండి అంటారు, అమ్మాయిలేమో నాకు మా నాన్న అంటే ప్రాణం అండి అంటారు. అంటే అమ్మ అంటే ఇష్టం లేదు, బాధపడతారని కాదు బాబు, ఇద్దరు ఇష్టమే, ఒకళ్ళు ఇష్టం కాదు కొంచెం ఇష్టం అని కూడా చెప్పలేని పరిస్థితి అక్కడ మాకు. వాళ్ళిద్దరూ ఉండి, వాళ్ళిద్దరూ నవ్వుతూ, వాళ్ళిద్దరూ బ్లెస్ చేస్తేనే మేము ముందుకెళ్ళగలం. అంటే మీరు ఇద్దరిని ఊహించుకున్నారన్నమాట. చెప్పాలంతే కదా, చెప్పాలి. నాగబాబు గారంటే ఇష్టం అంట, రోజా గారు ఈసారి మార్కులు ఇచ్చేటప్పుడు చెప్తారు, అడ్డం పెట్టుకుని నాగబాబు గారు అన్నారండి. మా మైక్ చాలా సూపర్ గ్రాక్ చేసింది చెప్పడానికి ఉపయోగపడింది కానీ సూపర్ అండి. మీరు బడిపంతులు కావాలి అనుకున్నారు, కానీ స్టూడెంట్స్ కి ఎప్పుడైనా టీచ్ చేశారా చేయలేదా నాకైతే తెలియదు. ట్రైనింగ్ టైమ్ లో వెళ్ళి చెప్పేవాడిని. చెప్పారా? ట్రైనింగ్ పీరియడ్ లో వెళ్ళి ఖచ్చితంగా లెసన్స్ చెప్పాలి. ఓకే, అప్పుడు వెళ్ళి చెప్పాను తప్ప ఆ తర్వాత ఎప్పుడు వెళ్ళలేదు. ఓకే సూపర్. ఎప్పుడో ట్రైనింగ్ పీరియడ్ లో చెప్పారన్నమాట, ఇప్పుడు మళ్ళీ ఈ రోజు ఒక బడిపంతులు అయిపోతే
నేను మీ స్టూడెంట్ అయిపోతే ఏం చెప్తారు? ఏ లెసన్ చెప్పాలో అర్థం కావట్లేదు అండి. ఏం చెప్పాలి ఇప్పుడు లెసన్? అంటే ఈ మంచి ఒక ప్రొఫెషన్ లో ఉన్నారు, జర్నలిస్ట్ గా ఒక ఇంటర్వ్యూలు చేస్తున్నారు, ఈ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి ఇంటర్వ్యూ చేసేటప్పుడు కొన్ని పద్ధతులు మనం పాటించాలి. ఎలాగంటే గెస్టులు వస్తూ ఉంటారు, చెప్పండి వాళ్ళని ఎలా ఇంటర్వ్యూ చేయాలి. ముందు వచ్చినప్పుడు వాళ్ళ చేత ప్రమాణాలు చేయించకూడదు, ఎందుకంటే వాళ్ళు ఇరుగులో పడిపోతారు. ఆ తర్వాత రెండు థింగ్స్ అది ఇష్టమా ఇది ఇష్టమా అడగకూడదు. మా ప్రిన్సిపల్ ఇదే చెప్పారు మాస్టర్, అందుకే మేము ఇలా చేస్తున్నాం. ప్రిన్సిపల్ ఈ రోజు ట్రాన్స్ఫర్ అయిపోతారమ్మా, వాళ్ళ మాటలు నమ్మకూడదు. టీచర్ నేను చెప్తున్నాను కదా. మా హెడ్ మాస్టర్ కూడా అదే చెప్పారు మాస్టర్, మా కరెస్పాండెంట్ కూడా అదే చెప్పారు మాస్టర్. వాళ్ళందరూ రిటైర్ అయిపోతారు, లేదంటే వేరే బిజినెస్ ఏదో పెట్టిన వెళ్ళిపోతారమ్మా, లేకపోతే ట్రాన్స్ఫర్ అయిపోతారు. టీచర్ గా నేను చెప్తున్నా, ఎందుకంటే ఇప్పుడు గెస్ట్లు ఇబ్బంది పెట్టి నాగబాబు గారు ఇష్టమా రోజా గారు ఇష్టమా ఖచ్చితంగా చెప్పని ఇలా సీక్రెట్ చెప్తే బయటికి చెప్పి ఇలాంటివి చేయకూడదు అనమాట. ఆ ఇంటర్వ్యూ చేయడం అనేది చాలా చక్కగా ఆహ్లాదంగా ఒక మంచి క్వశ్చన్, మీ పేరేంటి, ఏం చేస్తున్నారు, ఇంతే. ఓకే టీచర్, ఇక పైన అలాంటి క్వశ్చన్స్ అడగం టీచర్, ఇంకొంచెం మార్చి అడుగుతాం టీచర్. మార్చి అడుగుతారా? ఏదో వార్నింగ్ ఇస్తున్నట్టుందండి, ముందేది హింట్ ఇస్తున్నట్టుంది, రాబోయే ప్రమాదాన్ని హెచ్చరికగా చెప్తున్నట్టుంది. లేదు టీచర్, మీరు మీ టీచర్ రోల్ నుంచి బయట వచ్చేసారు, ఇంకా టీచర్ గానే ఉన్నారు. టీచర్ స్కూల్ నుంచి బయటకు వచ్చేసాను. స్కూల్ నుంచి బయట వచ్చేసారా? అయితే మళ్ళీ మనం క్వశ్చన్స్ అనేటివి స్టార్ట్ చేయొచ్చు. సూపర్ అండి. సో టీచర్ గా అమ్మాయి అనేది మాత్రం చక్కగా యూజ్ చేశారు. ప్రతి టీచర్ అలా యూజ్ చేస్తుంటారు, ఏ అమ్మాయి చెప్పింది అర్థం కాలేదా, ఎన్నిసార్లు చెప్పాలి. అమ్మాయికి లెసన్ చెప్పడం చాలా కష్టం తెలుసా అండి? అయ్యా బాబు చెప్పిన మాట తెలుసండి, అయిపోయింది అయిపోయింది ఆ లెసన్, ఇంకోటి ఏమైనా చెప్పండి లెసన్ అంటున్నారు వాళ్ళు. అలా ఉంటారు, చాలా యాక్టివ్ గా ఉంటారు అమ్మాయిలు, అందరూ షార్ప్ గా ఉంటారు, యాక్టివ్ గా ఉంటారు. అంటే అబ్బాయిలు షార్ప్ గా ఉంటారా? అబ్బాయిలు అడుగుతారు రేపు షార్ప్ గా ఉంటారు. అంటే మన అబ్బాయిలు ఎక్కడ షార్ప్ గా ఉండాలి అక్కడ ఉంటారు, క్లాస్ రూమ్ లో షార్ప్ గా ఉంటారు, బట్ క్లాస్ రూమ్ కంటే బయట ఇంకా షార్ప్ గా ఉంటారు అన్నమాట. అది రాఘవ గారు చెప్పండి. చెప్పండి, అయితే అంతా నిజమే చెప్తాను అన్నారు, అన్ని నిజాలే చెప్తున్నారు కదా. చాలా నిజంగా హార్ట్ఫుల్ గా అన్ని నిజమే చెప్పానండి నేను. అయితే ఇందాక మీకు ఇష్టమైన జడ్జి గురించి చెప్పింది కూడా నిజమే. మళ్ళీ వెనక్కి వెళ్ళి పరిస్థితిని మరింత జటిలం చేస్తున్నారు, అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నానండి. ఇంటర్వ్యూ అయ్యే వరకు మీరు వెళ్ళటానికి లేదు. ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఉంటాను. ఎలాగంటే ఇంతవరకు ప్రేక్షకులు చాలా ఇంటర్వ్యూలు చూశారు, గెస్టులు రావడం, మీరు ఇంటర్వ్యూలు చేయడం జరుగుతుంది. వచ్చిన గెస్ట్ కూడా ఇంటర్వ్యూ అడిగి ఇంటర్వ్యూ చేసే వాళ్ళని ఒక ప్రశ్న అడిగితే ఎలా ఉంటుంది? ఇప్పుడు గెస్ట్ గారిని వచ్చాను, రాకెట్ రాఘవ సురేఖ్ గారిని కొన్ని ప్రశ్నలు అడుగుతారు, దానికి జవాబు చెప్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి మీరు మనసులో అనుకుంటున్నారా? అది మనసులో అనుకుందాం, నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం అది కంటిన్యూ చేద్దాం. ఈసారి ఫినిష్ చేసి ఇంకో రెండు రోజులు ప్రిపేర్ అయ్యి తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ కి లీడ్ గా ఇక్కడే ఒక రెండు క్వశ్చన్లు వేసేద్దాం అండి. ఇప్పుడు అమ్మాయిల మనోభావాలు ఎలా ఉంటాయన్నది కూడా అందరికీ తెలియాలి కదా ఒకసారి. అమ్మాయిల మనోభావాలు దట్టు ఇంటర్వ్యూ చేసేవాళ్ళ మనోభావాలు కూడా ఎలా ఉంటాయి అనేది కూడా తెలియాలి. కాబట్టి ఇప్పుడు నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉందండి, అది నేను అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు సాధారణంగా ఈ మధ్యకాలంలో మనం ఏదైనా ఎగ్జామ్స్ చూస్తుంటే రిజల్ట్స్, ఒక ఎంసెట్ కానివ్వండి, సివిల్స్ కానివ్వండి, ఎక్కువగా అమ్మాయిలు టాప్లో ఉంటున్నారు, టాప్ ర్యాంకర్స్గా వస్తున్నారు అన్నమాట వాళ్ళు. ఎలాగా, ఎందుకు అంటే అమ్మాయిలే ఎందుకు వస్తున్నారు, అబ్బాయిలకి ఎందుకు అన్యాయం జరుగుతుందా, లేకపోతే వాళ్ళు సరిగ్గా చదవట్లేదు, చదువుతున్నారు కదా, మా అబ్బాయిలు నేను కించపరచకూడదు అలాగా? ఎస్ ఎస్ ఎలాగా అమ్మాయిలు? ఏం లేదండి, ఈ క్వశ్చన్ నన్ను ఇదివరకు కూడా కొంతమంది అడిగారు, కానీ అప్పుడు నేనేం చెప్పలేదు. కానీ తరువాత నాకు అనిపించింది ఏంటి అంటే, జనరల్ గా ఒక అమ్మాయిగా నేను చెప్తాను, నేను చూసినంత వరకు అబ్బాయిలు ఎలా ఉంటారు అంటే, పక్కన అబ్బాయి చదివి వాడికి ఎక్కువ మార్కులు వచ్చినా కూడా అరే పార్టీ ఎప్పుడు రా అని చెప్పి వచ్చేస్తారు. కానీ మా అమ్మాయిలు ఎలా ఉంటారు అంటే, ఒక ప్రీ ఫైనల్లోనో క్వార్టర్లీలోనో ఒక అమ్మాయికి ఎక్కువ వస్తే ఆ పిల్లకు వచ్చేసింది మార్కులు ఎక్కువ, నాకెందుకు రాలేదు, ఆ పిల్లకంటే ఎక్కువ నేను తెచ్చుకోవాలని ఇంకా ఎక్కువ 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 కష్టపడతారు అన్నమాట. అది అబ్బాయిలు విన్నారు కదా ఒకసారి సురేఖ్ గారు చెప్పారు, పార్టీ ఎప్పుడు రా అని మనం పార్టీల కోసమే పుట్టినట్టుగా ఫీల్ అయిపోతుంటాం అని చెప్పారు. పిల్లలు ఒక కసి ఉంటుందంట. సో మనం పార్టీ ఎప్పుడంటే ముందు ఎగ్జామినేషన్ అయిపోనండి, తర్వాత అమ్మాయిలు అంతా చదివేసుకున్నాక పార్టీ కూడా తీసేసుకుంటారు మళ్ళీ. అది అబ్బాయిల దగ్గరే, అది మాత్రం అది మా అబ్బాయిలు అమ్మాయిలకు పార్టీ ఇచ్చే విషయంలో వెనకబడిపోయి వాళ్ళకి పార్టీ ఇచ్చి చదువులో వెనకబడిపోతున్నారండి, అందుకంటే ర్యాంకింగ్ లో కొద్దిగా వెనక్కుంటున్నారు అంతే.
సో నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఇది నా పర్సెప్షన్ మాత్రమే నేను అనుకుంటూ ఉంటాను. నేను చూసినంత వరకు మా బ్యాచ్ లో నేను ఇలా మా అమ్మాయిని చూశాను కాబట్టి నేను అలా అనుకుంటున్నానండి. అందరు అమ్మాయిలు అలా అని నేను అనట్లేదు. నోట్ దిస్ పాయింట్ అన్నమాట. అది ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అండి. జనరల్ గా ఇంకో క్వశ్చన్ కూడానా ఉంది కదా సరదాగా. ఇప్పుడు అమ్మాయిల మనోభావం చెప్పేశాను కదా, ఇప్పుడు ఇంటర్వ్యూ చేసే వాళ్ళది కూడా నేను తెలుసుకోవాలి కదా. ఇప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళు రాగానే అసలు వస్తున్నాను ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, అబ్బా వచ్చాడు బాబు వీడిని ఇంటర్వ్యూ చేయాలా అని ఫీల్ అవుతారా, లేకపోతే వచ్చాడు వీడిని ఇంటర్వ్యూ చేసేయాలని కొత్త పాయింట్లు తెలిస్తాయి అనుకున్నా, లేకపోతే వీడిని ఈరోజు ఎలాగో ఏడిపించి పంపించాలి దొరికాడు అని ఎలా అనిపిస్తుంది, మీకు ఎలా ఫీల్ అవుతారు? అంటే అలా ఎప్పుడు అనుకోం కానీ అండి, జనరల్గా అనిపించేది ఏంటి అంటే సాధారణంగా ఇంటర్వ్యూకి వస్తున్నారంటేనే గెస్ట్ కొంచెం ప్రిపేర్డ్గా వస్తారనమాట. వీళ్ళు ఏదో కొంచెం ట్విస్ట్ చేసి అడుగుతారు, నేను కొంచెం డిప్లొమాటిక్గా వచ్చేయాలి అన్నట్టుగానే ఆన్సర్స్ చెప్తారు. ఈరోజు వచ్చే పర్సన్ అన్న డిప్లొమాటిక్గా చెప్పకుండా టక్కుమని ఆన్సర్లు చెప్తారా అని వెయిట్ చేస్తూ ఉంటాం అన్నమాట. నేనైతే అలాగే వెయిట్ చేస్తూ ఉంటానండి. ఓకే, మీకు బాగా ఇబ్బంది పెట్టిన గెస్ట్ ఎవరైనా వచ్చారండి అనవసరంగా ఇంటర్వ్యూ చేశాను రా బాబు అనిపించిందా? పేరు చెప్పొద్దు, నా పేరు అయితే అసలు చెప్పొద్దు, పర్వాలేదు. ఎవరైనా మీకు ఎలా అనిపించిందా? అలా నాకు ఎప్పుడు అనిపించలేదండి. అంటే కొంతమంది ఇప్పుడు ఆర్టిస్టులు వీళ్ళు కూడా మాకు పబ్లిసిటీ కావాలి కదా, వాళ్ళకు కూడా మీరు ఇంటర్వ్యూ చేసి హైప్ చేస్తే వాళ్ళు పైకి వస్తారు. నేను ఒక చిన్న విషయం చెప్పాలి అనుకుంటున్నాను. నెక్స్ట్ అడిగే క్వశ్చన్స్ ఏవి కూడా మిమ్మల్ని ట్విస్ట్ చేసే క్వశ్చన్స్ లేవన్నమాట. ఇలా అడిగి నువ్వు నన్ను అడుగుతుంటే నేను ఇలా ఫీల్ అవుతున్నానని చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. పక్కదారి వెళ్ళిపోయిందో, ఎవరైనా నసపెట్టిన వాళ్ళు ఉన్నారా అని అడిగితే మీకు ఇబ్బందికరమైన ప్రశ్నలు లేవండి అని చెప్పి మెల్లిగా డైవర్ట్ చేసేసారు టాపిక్. పర్లేదు సురేష్ గారు, పేరు చెప్పొద్దు. అలాగే వచ్చే ఆర్టిస్టులు కూడా ఉంటారంటే పబ్లిసిటీ కోసం వచ్చేవాళ్ళు. మన నెక్స్ట్ క్వశ్చన్ అలా ఎప్పుడు నాకు ఎలాంటి గెస్ట్ రాలేదు, అలాంటి సిచ్యువేషన్ కూడా ఎప్పుడు రాలేదండి. చాలా ఎవ్రీబడీ సో స్వీట్ అన్నమాట. ఇక్కడికి వచ్చి చాలా చక్కగా వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళ వ్యూస్ చాలా ఫ్రాంక్ గా షేర్ చేసుకున్నారు. అంతా నిజమే చెప్తాను అని కాబట్టి అట్లా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ నాకు ఎప్పుడు రాలేదు, ఫ్యూచర్ లో కూడా రావని అనుకుంటూ ఉన్నానండి. రావాలండి, ఇంత జరిగేకే రారు ఇంకా అలాగే. నెక్స్ట్ క్వశ్చన్, తానవ్వక ఇతరులను నవ్వించడం అనేది చాలా కష్టమైన పని అన్నమాట. అంత ఆషామాషి కాదు అందరు అనుకున్నట్టు. మీరు చేసే స్కిట్స్ కి ఎలాంటి ప్రిపరేషన్స్ తీసుకుంటారు, అంటే నిజ జీవితంలో జరిగే సిచ్యువేషన్స్ పైన బేస్ తీసుకుంటారా లేకపోతే ఏదైనా ఊహించుకొని దాన్ని బేస్ గా తీసుకుంటుంటారా? అంటే కామెడీ అనేది ఇప్పుడు మన యాక్టింగ్ ఫీల్డ్ అనేదే నో బార్డర్స్ బౌండరీస్ ఉండవు, అన్నీ చేస్తూ ఉండాలి. నేను చేసే వాటిలో ఎక్కువ నేను ప్రిఫర్ చేసేవి నిజ జీవితంలో తీసుకునేవి కూడా నేను ఉంటాయి, కొన్ని క్రియేట్ చేసి కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నిజ జీవితంలోంచి కొన్ని తీసుకుని చూసినవి తీసుకుని చేసినవి ఉంటాయి. ఎలాగంటే ఇప్పుడు సపోజ్ మనం న్యూస్ ఛానల్స్ చూస్తున్నప్పుడు న్యూస్ ఛానల్లో వాళ్ళు రోడ్డు మీద రిపోర్టర్స్ వాళ్ళు మండుటెండ్లోని ఎండ వాన గేల వాళ్ళ డ్యూటీ వాళ్ళు చెయ్యాలి. ఆ రోడ్డు మీద నిలబడి వాళ్ళు చెప్తుంటారు, వెనకాల జనాలు వాళ్ళు కూడా తోసుకెళ్ళిపోతుంటారు. ఆ వెనకాల ఒకటి కెమెరాలో పట్టడానికి ట్రై చేస్తుంటాడు, చాలా సీరియస్గా తలదూగుతాడు, చూస్తాడు, నవ్వుతూ ఉంటాడు. లేకపోతే వెంటనే వాడికి ఫోన్ వస్తుంది, అప్పుడే ఒరే నువ్వు టీవీలో కనిపించేవాడు, అక్కడే నేను టీవీలో కనిపించానా కొద్దిగా పక్కగా ఇలా జరుగుతుంటాయి. అవి నేను చూశాను జనరల్గా, అవి అవి చూసి వాళ్ళ మీద ఒక రెండు సార్లు స్కిట్లు కూడా చేశాను అలాంటివి. నేను వీడు ఎంతో ఇబ్బంది పడిపోయి రిపోర్టర్ డ్యూటీ చేస్తుంటాడు అనమాట అది. అలాగే నిజ జీవితంలో కొన్ని, అలాగే మనం కొన్ని కామెడీ చేయడానికి కొన్ని ఇమాజినేషన్ దాన్ని ఏమంటారు బాగా చేయాలన్నమాట, అవి కల్పించాలి కొన్ని. ఇప్పుడు సపోజ్ మనం స్పైడర్ మ్యాన్ స్కిట్లు చేశాను, ఇప్పుడు ఏదైనా డిఫరెంట్గా ఉండాలి కదా. స్పైడర్ మ్యాన్ ఎప్పుడు అలాగే ఉంటాడు, ఎవర్ గ్రీన్గా ఆ 20 ఇయర్స్ ఏజ్లో ఉంటాడు కదండి. స్పైడర్ మ్యాన్ స్కిట్ చేసినప్పుడు రిటైర్ అయిపోయి ఇంటి దగ్గర కూర్చుంటాడు స్పైడర్ మ్యాన్. పెన్షన్ రాక చాలీ చాలని ఇన్కమ్ తోటి చిరిగిపోయిన బట్టలు వేసుకుని స్పైడర్ మ్యాన్ చూపెట్టండి. ఎప్పుడు మీరు ఒక ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ రావటం అందరికీ తెలిసిందే, చాలా నార్మల్గా అలా లీడ్ చేసుకుంటూ వచ్చారనమాట మీ కెరియర్ని ముందుకు సాగిస్తూ. కానీ ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో ఎందుకు ఇండస్ట్రీకి వచ్చాను, రాకపోయింటే బాగుండేమో అని డిప్రెస్ అయిన రోజులు కానీ ఏ నిమిషమైనా ఒక సెకండ్ అయినా అనిపించిన క్షణం ఏదైనా ఉందా? అసలు అనిపించలేదండి. ఎప్పుడు ఎప్పుడు అనిపించలేదు, ఎందుకంటే ఎంతో లవ్ చేసి వస్తాం కదా దీంట్లోకి. ఎప్పుడైనా గ్యాప్ వచ్చినా వస్తున్నాయి, నా 2 డేస్ గ్యాప్ వచ్చినప్పుడు ఆ గ్యాప్లో ఏదైనా కొత్తగా ట్రై చేయాలి, లేకపోతే ఒక పెన్ను కాగితం పెట్టిన ఏదైనా ఒక క్యారెక్టర్ ఒక కామెడీకి ఏదైనా రాయాలి. అది రాయడానికి ఒక అవకాశం వచ్చింది అనుకోవాలి తప్ప, కానీ ఎందుకు వచ్చారా బాబు అని అనిపించలేదండి.
అంటే చాలా మంది చెప్తూ ఉంటారు అన్నమాట, కొన్నిసార్లు మాకు అలా అనిపించిందండి అని. అట్లా మీకు కూడా ఏదైనా ఉందా అని కనుక్కున్నాను. నేను అలా ఫీల్ అవ్వలేదండి, నేను వచ్చిన కొత్తలో బిజీ అయిపోయి డేట్లు క్లాషెస్ వచ్చాయి ఒకే రోజు రెండు మూడు. ఇంకా వచ్చి నవ్వు నవ్వి చేసినప్పుడు అయితే ఒకరోజు ఒక సీరియల్, ఒక సినిమా, మళ్ళీ ఒక నవ్వు నవ్వి, మూడు చేయాలి. రాత్రి 12 అయిపోయేది, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ అలా టైం చేస్తూ వెళ్ళేవాడినండి. ఒకరోజు అయితే రెండు సినిమాలు ఒక సీరియలు యాంకరింగ్ చేసేవాడిని, అక్కడ ఒక గంట ఇక్కడ ఒక గంట చేసుకెళ్ళి. అప్పుడు అనిపించేది మా అమ్మ ట్విన్ బ్రదర్స్ని కనుగొన్నా బాగుంటుంది బాబు, నాలా ఒకడు ఉంటాడు వాడిని అక్కడ పంపించింది ఇక్కడ. నిజంగా అనిపించింది, పిచ్చిగా అయిపోతాయి అది నాకు. నాలాగే ఇంకొక ట్విన్ బ్రదర్ అనుకోండి, నాకు అక్కడికి వెళ్ళిపోయి వాడు యాక్ట్ చేసేస్తాను, ఇక్కడ చేసేస్తానులే. ఒకవేళ ట్విన్ సిస్టర్ పుట్టింటే ట్విన్ బ్రదర్ పుట్టి మీరు ఎవరిని కామెంట్ చేయకూడదు అనే రూల్ పెట్టుకుంటే ఆ పర్సన్ అందరినీ కామెంట్ చేసేవాడు ఉంటాడు. నాకు అలా అనిపించేది తప్ప కానీ విరక్తి ఎప్పుడు లేదండి వర్క్ మీద. నాకు వర్క్ మీద ఎప్పుడు విరక్తి అంటే విరక్తి అని కాదు, ఎందుకు వచ్చాను అని అనుకున్నాను. ఎందుకు వచ్చాను బాధలో కానీ ఎప్పుడైనా అనుకోలేదు. బాగా లవ్ చేస్తున్నాను నా కెరీర్ ని, చాలా హ్యాపీ అండి. అందుకోసమనే అంత హ్యాపీగా లీడ్ చేయగలుగుతున్నారు, అంత సక్సెస్ఫుల్ గా వెళ్తూ ఉన్నారు అన్నమాట. అండ్ బ్రహ్మానందం గారితో మీకు ఒక క్లోజ్ రిలేషన్షిప్ ఉంది, సో ఆయన నుంచి మీరు తీసుకున్నటువంటి మోటివేషన్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? హార్డ్ వర్క్ అండి, హార్డ్ వర్క్. ఆయన కూడా వెనకాతల ఎన్ని చికాకు, చికాకు అనేది ఎవరికైనా మనుషులకు ఉంటాయి కదా. ఆయన షూటింగ్ బయలుదేరినప్పుడు ఎక్కడైనా మూడ్ డిస్టర్బ్ చేసినా ఎలాగున్నా సెట్స్ మీదకి ఎంటర్ అయ్యాక అవన్నీ వేరే విషయం, అవి బయట ఆగిపోతాయి, లోపలికి వచ్చి వర్క్ చేసేస్తారు సిన్సియర్గా. ఆయన నుంచి మీకు ఎలాంటి ప్రోత్సాహం లభిస్తుంటుందండి? అన్ని రకాల ప్రోత్సాహం ఉంటుందండి. అంటే మనం ఇప్పుడు జనాలకి ఎలా తెలుస్తుందంటే ఒక యాక్ట్ చేయడం వరకే వాళ్ళు చూస్తారు. యాక్ట్ చేయడానికి వెనకాల ఆర్టిస్ట్కి చాలా అసలు అందులో అవకాశం రావడం కానీ, మనం వాళ్ళతో డీల్ చేసే విధానం కానీ, లేకపోతే యాక్ట్ చేసే విధానం కానీ, ఆ ఎనర్జీ. రెండు మూడు సార్లు బ్రహ్మానంద గారు డబ్బింగ్ చెప్పినప్పుడు కూడా నేను కూర్చునేవాడిని, డబ్బింగ్ చెప్పేటప్పుడు చూసేవాడిని. చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది, అదే యాక్టింగ్ చేసినప్పుడు ఏ ఎనర్జీ ఉంటుందో డబ్బింగ్ చెప్పినప్పుడు కూడా అదే ఎనర్జీతో టప్ టప్ డబ్బింగ్ చెప్పి వెళ్ళిపోతుంటాను. నేను సీనియర్స్ని కొంతమంది చూస్తే ఆ వర్క్ చూసి నేర్చుకోవచ్చు ఇలాగా అని చెప్పేసి బ్రహ్మానంద గారు. అలాగే ఎక్కువగా ఆయన ఎక్కువ వడివేలు గారికి డబ్బింగ్ చెప్తారు. వడివేలు గారు యాక్టింగ్ బ్రహ్మానంద గారి డబ్బింగ్ రెండు, ఆయన స్టార్ కామెడియన్, ఈయన ఇద్దరు స్టార్ కామెడియన్సే, ఆయనకి బ్రహ్మానంద గారు చెప్తూ ఉంటారు. కొత్త కామెడియన్ చూస్తున్నట్లు లెక్క మనం అక్కడ. అవును, అది నేను ఒక సినిమాకి గట్టికుడు అనుకుంటాను, ఆ సినిమాకి వడివేలు గారికి డబ్బింగ్ చెప్తున్నప్పుడు సార్ బ్రహ్మానంద గారు నేను అక్కడే కూర్చొని చూశాను, అంత చాలా బాగా చూసాను. అంటే వేరే ఆర్టిస్ట్ డబ్బింగ్ చెప్పినప్పుడు కూడా ఆ బాడీ లాంగ్వేజ్ వేరే ఉంటుంది, బ్రహ్మానంద గారి బాడీ లాంగ్వేజ్ వేరే ఉంటుంది, కంప్లీట్ డిఫరెన్స్ ఉంటుంది వడివేలు గారికి బ్రహ్మానందం గారికి. అవునండి అవును, అది కూడా చూసాను అన్నమాట ఆ వర్క్. ఓకే అండి, మరి ఆఫ్ స్క్రీన్ లో, ఆన్ స్క్రీన్ లో రాఘవ గారు ఎప్పుడు అందరినీ నవ్విస్తూ ఉంటారు, మరి ఆఫ్ స్క్రీన్ లో ఎలా ఉంటారు? చాలా రిజర్వ్డ్ గా, సైలెంట్ గా అలా ఉంటారా? అక్కడ కూడా అందరినీ నవ్విస్తూ ఉంటారు అండి, అక్కడ మూన్ బట్టే ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు అందరినీ నవ్విస్తూ ఉంటాను, ఫ్రెండ్స్ దగ్గర ఉన్నప్పుడు నవ్విస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి నాకు చుట్టూ మరీ దగ్గరగా లేని వాళ్ళు ఏమైనా దూరంగా కొద్దిగా రిజర్వ్డ్గానే ఉండిపోతాను కాస్త. అంటే రిజర్వ్నెస్ అంటే తెచ్చిపెట్టిన రిజర్వ్నెస్ కాదు అది, అంటే ఏం మాట్లాడాలో తెలియక కామ్గా ఉండిపోతాను అంతే, అది అలా ఉంటుందండి. సో అంతే అంటారు ఆఫ్ స్క్రీన్ లో, అంతే అంతే. ఎక్కువ అంటే నవ్వించడానికి, సరదాగా అలర్ట్ చేయడానికి ఇష్టపడుతుంటాను. అలాగే మనం తీసుకుని కూర్చుంటే ఎవరు వస్తారు దగ్గరికి, ఎవరు రావాలి పట్టించుకోరు కూడా. సో అలా ఉండడానికి ఎక్కువ ఇష్టపడి నేను. సో పెద్ద అవతల పెద్దవాళ్ళు లేకపోతే వాళ్ళ మైండ్లో ఏముందో తెలియనప్పుడు కాస్త సైలెంట్గా దూరం కూర్చుంటాను తప్ప కానీ అలా ఉంటుంది. చిన్నప్పుడు మీరు చేసిన ఒక నాటి పని మా వాళ్ళ కోసం షేర్ చేసుకుంటారు, ఇప్పటికీ గుర్తున్నది. ఇప్పటికీ గుర్తున్నది ఏమన్నా తెలియట్లేదండి బాబు, నాకు నాటి పని ఏం చేసాము చాలా ఉన్నాయి కానండి సరిగ్గా. ఏ నాటి పని ఏం చేసాము అంటూనే ఉన్నారు కానీ చాలా ఉన్నాయట, చాలా చాలా. ప్రోగ్రెస్ రిపోర్ట్స్ లో మార్కులు మార్చేయటం, ఎప్పుడైనా మార్కులు తగ్గటం, టీచర్ని ఏడిపించటం, కాపీ కొట్టడం. ఒకసారి మా నాన్నగారి సంతకం నేను పెట్టించేసాను. అది కాకుండా ఇదెందుకు చెప్పారు, నేనేదో పని అయిపోయింది అనుకున్నా ఆయన ఇలా చూసే ఒకసారి నన్ను చూసాడు, నాకు అర్థమైంది మా నాన్నగారు సంతకం ఎలా ఉంటుంది ఆయనకి తెలియదు, మా నాన్నగారు ఫ్రెండే అతను, తెలిసిపోయింది మనం ఏదో సంతకం పెట్టాం అనుకుంటాం కానీ కాసేపు ఆయన మౌనంగా నన్ను చూశాడు, నేను తలదించుకుని వెళ్ళిపోయాను అనుకున్నా. ఆ సంతకం ఎందుకు ఎలా పెట్టారు నాకే అర్థం కావట్లేదు, ఫస్ట్ టైం ఎందుకు పెడతాం, సున్నాలు వస్తే పెడతాం మనం, అంటే ఎక్కువ వస్తే పెద్దవాళ్ళు పెడతారుగా. నేనేమనుకున్నానంటే నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ లో మార్కులు దిద్దటం ఇలాంటివన్నీ అందరూ చేస్తారండి,
నేను అడిగింది ఏంటంటే అంటున్నారు, ఇవి కాకుండా ఇంకేం చేశారో చెప్పండి అంటున్నారు. సో చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి అప్పుడు వాళ్ళు నన్ను ఇప్పుడు ఏం చేయలేరు కాబట్టి చెప్పేసుకోవచ్చు. చాలా ఏం జరిగింది అంటే నాటి పనులు అనేవి ఒక్కటితో అయ్యేవి కాదు, నేను నలుగురు కలిస్తేనే నాటి పనులు వస్తాయి. నలుగురు కలిసి చేసింది, నేను చేసింది నాటి పనులు కాస్త నాటు పనులు కూడా చేసేవండి. అది ఎలాంటంటే మా ఊర్లో ప్రెసిడెంట్, ఎవరికైనా ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ అంటే ఊర్లో అందరికీ భయం ఉంటుంది కదా, వాళ్ళ అబ్బాయి మాకు సీనియర్. ఒకరోజు వాళ్ళ వాకెట్లో ఆయన మంచం వేసుకుని పడుకున్నారు, ఆయన ఎర్రయ్య అంత హైట్ ఉండి పెద్ద పర్సనాలిటీ. మా సీనియర్ కూడా పక్కనే వాళ్ళ నాన్నగారి మీద ఇంకో మంచం వేసుకుని పడుకున్నారు. మా ఇంటి దగ్గర నలుగురు ఐదు ఫ్రెండ్స్ నేను చదువుతూ ఇప్పుడు పడుకునేవాళ్ళం. 12-1 గంట అయిపోయిందండి ఒకసారి పదండి అలా ఊర్లోకి వెళ్దామని చెప్పేసి. ఊర్లో పెద్ద రావి చెట్టు ఉంటుంది, అక్కడ దెయ్యాలు ఉంటాయి, ఇలా భయం అంటే వెళ్ళడానికి. పెద్ద చెట్టు చీకట్లో పెద్ద పెద్ద కొమ్మలతో ఉంటే భయంకరంగా అనిపిస్తుంది మనకి, నిజంగా దెయ్యాలు ఉండవు కానీ అలా అనిపిస్తుంది. అటు వెళ్ళి ఆ చెట్టు దగ్గరే వాళ్ళు ఇల్లు అండి, వాడిని మంచంతో బయటికి తెచ్చేసాం వాళ్ళ ఇంట్లో నుంచి. బాబు చాలా పెద్ద పర్సనాలిటీ, వాళ్ళ అబ్బాయిని ప్రెసిడెంట్ గారు కదా ఆయన, వాళ్ళ అబ్బాయి మాకు సీనియర్ అన్నమాట, మాకు ఫ్రెండే, క్లోజే. ఇప్పుడు సీనియర్నే మీరు కిడ్నాప్ చేస్తున్నారు? ఎయితే తన 9th అన్నమాట. ఆ రోజు అలర్ట్ చేసేవాను, వాడు ఆ రోజు అక్కడ పడుకున్నట్టు వాళ్ళ ఇంట్లో తెచ్చేసి మెల్లిగా మంచంతో. నేను అక్కడికి వద్దని చెప్తున్నా, ఇప్పుడు మనం కొద్దిగా ధర్మరాజు టైపు, ఎందుకురా బాబు ఈ గొడవలు అన్నీ అని చెప్పి. మా మాస్టర్ అబ్బాయి అన్నమాట ఊర్లో, ఇది ఒక బోర్డు ఉంది మనకి మెడలో, మాస్టర్ అబ్బాయి ఏమన్నాంటే మనం పక్కన కూర్చోబెట్టేస్తారు దాంతో. అలా సరే ఎందుకు ఈ గొడవ అంతా వద్దులంటే మెల్లిగా నీకు తెలియదు అని చెప్పి వాడిని మనిషికి 4 కోళ్ళు ఉంటాయి కదా అవి పట్టుకొని మెల్లిగా రోడ్డు మీదకి తెచ్చే ఇంట్లో నుంచి. మనిషికి నిద్ర లేదా? వాడు అంత నిద్రలో ఉన్నాడు, నేను చాలా కామ్గా ఏదో సామాన్లు షిఫ్ట్ చేసినట్టు ఇలా తెచ్చాను కదా, వాడిని చాలా కేర్ఫుల్గా రోడ్డు మీదకి తెచ్చి ఆ చెట్టు వైపు తీసుకెళ్ళిపోతాను రోడ్డు మీద. వాడు మధ్యలో లేచి సేమ్ గట్టిగా చూస్తే వాడు అరవగానే ఒక పక్క మంచాన్ని కింద పడేసి నలుగురు బారిపోయినా వాడు మమ్మల్ని తిరిగి అడిగి వచ్చి తర్వాత మళ్ళీ కలిసిపోయే సరదాగా అంతా. అప్పుడే అది చాలా భయం వేసింది అప్పుడు కూడా, ఎందుకంటే మంచం వాడికి ఏమైనా అయితే అండి ఇంకా అమ్మాయికులు ఉండి ఏమైనా హాట్ అయిపోయింది అనుకోండి పరిస్థితి ఏంటి? రేపు చూడండి హెడ్లైన్స్ లో ఏముంటుందో, రాకెట్ రాఘవ అంతా నిజమే చెప్తారని కిడ్నాప్ చేసిన విషయం బయట పెట్టారు. ఇంతకీ ఎవరిని కిడ్నాప్ చేశారో తెలుసా? తెలుసుకోవాలనుకుంటున్నారా? అది అన్నమాట. సో సూపర్బ్ అండి, మీ ఆన్ స్క్రీన్ విషయాలు, ఆఫ్ స్క్రీన్ విషయాలు అన్నీ కూడా చాలా సరదాగా షేర్ చేసుకున్నారు. సో ఇదంతా అయిపోయింది కాబట్టి లాస్ట్లో ఒక చిన్న ఆట ఆడి మన ప్రోగ్రామ్ క్లోజ్ చేద్దాం. ఇప్పుడు మనతో ఆడుకుంటారనమాట, అది మ్యాటర్. చిన్న ఆట ఆడి అంటే ఓకేనండి. చాలా స్మార్ట్ అండి మీరు. అయ్యో అంటే ఇప్పుడు పెట్టబోయే రౌండ్ ఇంకా చాలా కష్టంగా ఉంటుంది అనమాట, అర్థం చేసుకోండి. చూడండి ఇంకొకసారి మన టైటిల్ గుర్తు తెచ్చుకుందాం, అంత నిజమే చెప్తాను. అంటే చెప్పమని ఒకసారి మళ్ళీ హెచ్చరిస్తున్నారు అనమాట. గుర్తు చేస్తున్నాను, మధ్యలో మర్చిపోయారేమో, అసలే నా మీద ప్రామిస్ చేశారు కదా, అది నా టెన్షన్. కరెక్టే, ఇప్పుడు ఒట్టేసి ఒట్టు ప్రకారం ముందుకెళ్ళిపోతే ఏముంటుంది మజా? ఒట్టు తీసి గట్టు మీద పెట్టా అంటారు పెద్దలు చాలా మంది. ఇలాగేనండి, ఇప్పుడు ఏం చెప్పాలంటే మీకు ఇందట్ల ఏదో ఒక పాయింట్ గుర్తొచ్చింది నాకు. అదేంటంటే ఇప్పుడు లైఫ్ అంటే ఏంటంటే, మన వాళ్ళు చెప్తుంటారు చాలా మంది, లైఫ్ అంటే ఏం లేదు, ఒక ప్రాబ్లం నుంచి ఇంకో ప్రాబ్లంలోకి వెళ్ళడమే. అంటే ప్రాబ్లమ్స్ ఉంటేనే మజా. మనం ఎక్కడైనా సరే ఇప్పుడు మనం ఒక క్యాంప్ వెళ్తున్నాం అనుకోండి, ఆ ఆటో గురించి వెయిట్ చేయాలి, బేరం ఆడుకోవాలి, అదొక గేమ్, మళ్ళీ అక్కడ దిగాలి ట్రైన్లో సీటు కోసం, ఓ అన్నీ ఇలాగే ఉంటుంది. సో ఒట్టేసేసి రిజర్వేషన్ చేసుకుని కామ్గా వెళ్ళిపోతే ఎవరు చూస్తారండి? ఇంకా మీరు దానికి స్టిక్ అయి ఉన్నారా ఎందాల నుంచి? రండి ఏం చేయాలి ఇప్పుడు? సూపర్ అండి, చాలా బాగా చెప్పారు. అందుకే సాఫీగా మన షో నడవటం అంత చక్కగా ఉండదు కాబట్టి ఇప్పుడు చూడండి. ఇప్పుడు సపోజ్ ఒక అలా గ్లాస్ లో వెళ్ళిపోతాం అనుకోండి, అలాగ వెళ్ళిపోతాం అందరూ కూర్చొని, గతిని రోడ్ మీద వెళ్తే 4 పక్కల చూస్తాం, తిట్టుకుంటాం, టాపిక్ వస్తాయి, ఇలా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు ఈ బాగుంది గతిని రోడ్ మీద దించుతా అంటారు దొంగ. చెప్పండి ఏమండి? ఇప్పుడు ఇందులో కొన్ని ఉన్నాయన్నమాట. ఏమున్నాయో నాకు తెలియదు, ఎవరి పేరు వస్తుందో నాకు తెలియదు. ఏమన్నా నేను చెప్పగలను, కొన్ని సమస్యలు ఉన్నాయి నా కోసం రెడీగా వెయిట్ చేస్తున్నాను. సమస్యలకి మీరు పరిష్కారాలు ఇస్తారని అది కాదు, అంతా నిజమే చెప్తాను అని ఆల్రెడీ చెప్పారు కాబట్టి. ఇందులో కొన్ని పేర్లు ఉన్నాయి, కొంతమంది పేర్లు ఉంటాయి, అది కమెడియన్స్ కావచ్చు, హీరోస్ కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, ఎవరి గురించి అయినా అయి ఉండొచ్చు. ఫస్ట్ ఏదైతే పిక్ చేస్తారో, ఏ పేరు అయితే వస్తుందో వాళ్ళలో మీకు నచ్చిన విషయం చెప్పాలి. ఓకే, సెకండ్ ఏదైతే పిక్ చేస్తారో, ఎవరి పేరు అయితే వస్తుందో వాళ్ళలో మీకు నచ్చిన విషయం చెప్పాలి. నచ్చిన విషయం కూడా చెప్పాలి, ఆల్టర్నేట్ అన్నమాట. నచ్చింది ఒక పర్సన్ గురించి మెంటాలిటీ ఏంటంటే, ఇప్పుడు మన వాళ్ళు కూడా చెప్పేది అంటే నచ్చినవి మంచి పాయింట్లు తీసుకుని మిగతా వదిలేయమంటారు, అవి మనం క్యారీ చేయకూడదు ఇంకా.
అంటే మనం ఎక్కడ క్యారీ చేయట్లేదండి. అంటే ఎప్పుడైనా కొంతమందిలో కొన్ని చూసినప్పుడు ఒక్కటి ఇంకొంచెం మారుంటే ఇంకా సూపర్ గా ఉండుండేమో అని మనకి నచ్చదు. ఓకే, వావ్, ఫస్ట్ ఫస్ట్ రావటమే నాటి నరేష్. తను బయట మా అందరి దగ్గర ఒబీడియంట్ గా మాట్లాడతాడు, చిన్నపిల్లడు కదా, ఇంకా బాగా మాట్లాడతాడు. అన్న అదన్న ఇది అంటాడు. స్టేజ్ మీదకి ఎక్కినవాడు పెద్దోడు కానీ పెద్దవాడు కదా అని చెప్పి బిల్డ్ అవ్వడం కానీ ఎలా ఉండదు. తన పని తను సిన్సియర్ గా చేసుకెళ్తాడండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది అసలు ఆట బా. ఇప్పుడు నచ్చిన విషయం ఏంటో చెప్పాలి. బాబోయ్ ఎంత చక్కగా చెప్పేశారు. మీరు అసలు అది చెప్పకపోయి ఉంటే నేను అసలు పాపం ఎందుకులే ఇబ్బంది పట్టడం, రెండోది కూడా నచ్చిందే చెప్పండి అని చెప్దాం అనుకున్నాను. ఇప్పుడు నచ్చింది చెప్పాలి కదా అని. ఇప్పుడు నరేష్ లో నాకు నచ్చని విషయం ఏంటంటే, నరేష్ గురించి కాదండి, నరేష్ అయిపోయింది, ఇప్పుడు వచ్చిన పర్సన్ గెటప్ సీను. గెటప్ సీన్లో నచ్చిన విషయం చెప్పడానికి ఏం లేదండి బాబు, నిజంగానే నిజంగానే బయట అసలు మొహమాటం కూడా లేదు, చాలా హెల్పింగ్ నేచర్ ఎక్కువ గెటప్ సీన్ కి. నచ్చింది చెప్పారు, నచ్చింది అబ్బాయి. ఒక్కటి కనుక గెటప్ సీన్లో ఉండుంటే ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారు అని ఇప్పుడు అనుకున్నారు. అబ్బాయి గెటప్ సీన్ ఎప్పుడు కూడా ఏదో ఒక రోజు ఇంకా పెద్ద హై పొజిషన్ లోకి వెళ్తాడు, ఏం డౌట్ లేదు. మంచి ఆర్టిస్ట్, ఆల్రెడీ ఆయన ఎక్కడో రీచ్ అయిపోయారు. ఏదైనా అనిపించిందా? నచ్చిన విషయం ఇప్పుడు ఏం అనిపించలేదండి. పైగా నా స్కిట్ కూడా చాలా సార్లు హెల్ప్ చేశారు గెటప్ సీన్ గారు. అంటే చెప్తే హెల్ప్ చేయరని చెప్పట్లేదా? లేదు లేదు, ఒకటి రెండు మూడు సార్లు సగంలో ఉండి బిజీగా ఉన్నా మా గురించి ఉండి ఏదో ఇలా చేయను రాయగారు బాగుంటుంది అలా చేయను అని చెప్పేవాడు. ఒకసారి స్కిట్ చేస్తున్నప్పుడు స్టేజ్ ముందే కూర్చుని ఇంకా హెల్ప్ చేసేవాడు అంటే మాకు ఒకసారి వర్క్ లోడ్ ఎక్కువైపోతుంది గెటప్ సీన్. అలా కాకుండా నాకే కూడా మిగతా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తుంటారు. ఇలాగే ముందు ముందు కూడా ప్రతి స్కిట్కి హెల్ప్ చేస్తుంటే బాగుంటుంది కదా సీనియర్, అంతసేపు మీ స్కిట్లేనా? నచ్చిన అది ఒకటి నాకు బిజీ అయితే మటుకు పక్క వాళ్ళు కూడా హెల్ప్ చేయాలండి. అదే అప్పుడు ఆయన చెప్పేది నేను అదే గెటప్ సీనియర్కి అనేసాను కదా, నాకు నచ్చిన విషయం అదే. సూపర్ అంటాడు, ఇది హ్యాపీగా తీయచ్చు, నచ్చింది చెప్పచ్చు. నచ్చిన విషయం చెప్పాలా? బుద్ధుందా అసలు నాకు నచ్చిన విషయం ఏముందని చెప్పమంటారు సుధీర్ గారు. సుధీర్ నిజంగా నైస్ గై అండి, చాలా అసలు కల్మషం ఉండదు నిజంగానే. ఎవడన్నా ఎవరి గురించి అయినా థర్డ్ పర్సన్ గురించి మాట్లాడ అసలు. ఓకే, అంటే ఇప్పుడు ఎవరిని ఇద్దరు కలిస్తే ఆటోమేటిక్గా ఇంకొకరి గురించి మాట్లాడుకుంటాం కదా, అలాగే అసలు థర్డ్ పర్సన్ గురించి మాట్లాడే మాట్లాడు. చాలా ఒక తెలియని మనకి అంటే ఒక మెచ్యూరిటీ ఉన్నవాళ్ళగా మాట్లాడతాడు, చక్కగా ఒక బాధ్యత ఉన్నవాళ్ళగా మాట్లాడతాడు. సేమ్ టైం స్టైలిష్గా ఉంటాడు, సరదాలు షికారులు అన్నీ ఉంటాయి తప్ప కానీ లూజ్ టంగా మాట్లాడడం కానీ అలా ఉండదు. వెరీ జోవియల్గా ఉంటాడు, నవ్వి నవ్వి చేస్తాం, అంత బాగా జోక్లు వేస్తుంటాడు అనమాట. సూపర్ అండి సుధీర్ గారు. నెక్స్ట్ ఏం చెప్పాలి వాళ్ళ గురించి? ఒకటి పిక్ చేసి నచ్చింది చెప్పాలి. నచ్చింది చెప్పాలా? చూసేయండి. అయ్యో ఏం చెప్పాలి, చాలా అగ్ని పరీక్ష. చమ్మక్ చంద్ర గురించి నచ్చింది చెప్పాలంటే చాలా కష్టమండి బాబు నిజంగానే. చమ్మక్ చంద్రలో నచ్చిన విషయం అసలు లేదు, అస్సలు లేదు లేదు నిజంగానే. ఏం లేని దాన్ని నేను బలవంతంగా కల్పించుకుని చెప్పాలి పాపం చంద్ర మీద. చంద్ర చాలా అసలు తను కూడా తన పని ఏదో తను చేసుకెళ్ళిపోతుంటాడు. కల్పించుకొని చెప్పాల్సి వస్తే ఏం కల్పించుకొని చెప్తారా చెప్పండి. అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు ఫోన్ చేయొచ్చు కదా చంద్ర, నువ్వేమో సరదాగా ఉన్నప్పుడు సరదాగా మాట్లాడతావు, నువ్వు ఎలా ఉన్నావు మాకు ఇప్పుడు టచ్ లో అప్పుడు సరదా. తను సరదాగా ఖాళీ ఉన్నప్పుడు ఫోన్ చేయాలి కదా, ఫోన్ చేయడు. సెక్స్ లో ఉన్నప్పుడు మాత్రం చాలా చక్కగా మాట్లాడతారట చమ్మక్ చంద్ర గారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రం కనీసం ఒక ఫోన్ కాల్ చేసి ఏమి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఎలా అని కూడా అడగరట. కొంచెం అలా పట్టించుకోండి అయ్యా బాబు మా రాకెట్ రాఘవ్ గారిని. అంతేనా అండి, చెప్పకనే చెప్పారా? అవును చంద్ర, చెప్పారు కదా సురేఖ్ గారు. అంతే, అదొక్కటే నాకు కోపం చంద్ర నీ మీద. కరెక్ట్ గా మీరు ఎప్పుడు నిద్రపోతున్నారు తెలుసుకొని అప్పుడు ఫోన్ చేయాలంట. నెక్స్ట్ అన్ని రివర్స్ లో వస్తున్నాయి. ఏంటండి హైపరాది గారు రివర్స్ లో వస్తున్నాయి? నచ్చిన విషయం చెప్దాం అనుకున్నారా? చెప్పండి. హైపరాది గారు ఇప్పుడు లండన్ లో ఉన్నారు కదా, నోటికి వచ్చినట్టు వాగేస్తే నెట్ లో చూస్తారుగా సుమన్ టీవీ ఎక్కడ నుంచి అయినా ఆపరేట్ చేయచ్చు. సో మా జబర్దస్త్, నిజానికి చెప్పాలంటే జబర్దస్త్ లో ఉన్న వాళ్ళందరూ బంగారాలే. హైపర్ ఆది గారు నిజంగా పేరుకి తగ్గట్టే హైపర్.
ఆయన విత్ ఇన్ షార్ట్ పీరియడ్ అసలు వచ్చి, అంటే లోపల ఉండాలి, ఎప్పటి నుంచో మైండ్లో ఉండాలి, నిజంగా ఏదో వచ్చింది కదా ఆయన గురించి చెప్పాలి కదా అని చెప్పట్లేదు నిజంగా అండి. ఆ సిచ్యువేషన్ వచ్చిన అవకాశాన్ని కరెక్ట్గా అందిపుచ్చుకున్న వ్యక్తి హైపర్ ఆది. తనకి ఆ టాక్టిక్స్ తెలుసు కరెక్ట్గా, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రజెంట్ చేయాలి. నేను 2-3 సార్లు ఆదిగారితో మాట్లాడినప్పుడు ఆయన నాకు చెప్పింది కూడా అదే సరదాగా, అది అలా అంటే ఇలా ఉంటుందండి, ఇలా చెప్పాలి. ఆ నాలెడ్జ్ ఉంది బాగాను, ఆ రైటింగ్ స్కిల్స్ కూడా చాలా బాగా ఉన్నాయండి. తనలో ఉన్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే కరెంట్ టాపిక్స్ని కూడా తను దీంట్లో మిక్స్ చేసి ప్రజెంట్ చేస్తాడు ఈజీగా. ఆల్మోస్ట్ తన స్కిట్స్ అన్ని కూడా కరెంట్ అది తీసుకొచ్చి పెట్టి బాగా రాస్తాడు ఆయన. చాలా షార్ప్గా రాస్తాడు, స్పాంటేనిటీగా రాస్తాడు, షార్ట్ పీరియడ్లో రాస్తాడు ఆయన. సో ఇప్పుడు మీరు అలవాటు పడిపోయారు కాబట్టి ఎటు లాస్ట్ వరకు అన్ని స్లిప్పులు తీయాల్సిందే, ఒకసారి మీరే తీయకపోయినా నేను తీసినా పర్లేదు. సో ఇప్పుడు మీరు తీశారు కాబట్టి మీరే చెప్పేయండి వాళ్ళ గురించి, మీకు నచ్చిన విషయం ఏముందో. నేను ఆ సీట్ లో లేనండి, ఈ సీట్ లో అలా ఉన్నారు కదా, అంటే మీరు తీశారు కదా అది కూడా మీరే చెప్పేస్తారా. రైజింగ్ రాజు గారి గురించి చెప్పాలా? అయ్యో బాబు, ఆయన కూడా నాకు నిజంగానండి అందరితో అటాచ్మెంట్స్ ఉన్నాయి, వీళ్ళందరితో బాగా అటాచ్మెంట్ ఉంది, అందుకే జబర్దస్త్ శక్తి మీద బాగా అల్లరి చేస్తుంటారంట ఎక్కువ అటాచ్మెంట్ కోసం అని, అందుకే నచ్చనివి చెప్పండి అని ఇప్పుడు చెప్తున్నాం. ఇక్కడ ఈయన గురించి కూడా నచ్చింది చెప్పడానికి నిజంగా దొరకట్లేదు నాకు. నిజంగా రాజుగారు, నేను చాలా పెద్ద సమస్యలో ఇరుక్కున్నాను సార్, మన వాళ్ళందరూ కూడా మనసు పెద్దది చేసుకుని నన్ను అర్థం చేసుకుంటారు నేను ఆశిస్తున్నాండి. అంటే మామూలుగా అయితే మనసు పెద్ద చేసుకోరంటారా? అయ్యో లేదు, చెప్తేనే చేసుకుంటారా? అలా ఏం లేదండి, ఇప్పుడు మనసు పెద్దదే అందరిది. అవునండి. రాజుగారు మీ మీద నాకు కోపం ఉందండి, ఎందుకంటే మీరు 2-3 టీమ్స్లో చేశారు కానీ నన్ను ఎప్పుడూ అడగలేదు సార్. కనీసం రాఘవ నీ టీంలో నేను చేస్తాను, సరదా ఒక క్యారెక్టర్ చేస్తాను, ఎప్పుడు చేయలేదు, నా గెలుపులో ఎప్పుడు మీరు ముఖ్య పాత్ర వహించలేదు, అదొకటి చాలా కోపంగా ఉంది. కాబట్టి ఇప్పుడు చెప్తున్నా, ఇది చూసైనా సరే మీరు ఎప్పుడైనా నా స్కిట్లో క్యారెక్టర్ చెయ్యండి, గెలిపించండి. రైజింగ్ రాజ్ అంటే చెప్పలేనంత కోపం అట. అవును, చాలా కోపం, అసలు పేర్లోనే రైజ్ ఉంది కదండి, రైజ్ అయిపోతుంటారు ఎటు వెళ్తే అట. అలాగే రైజింగ్ రాజ్ గారు వీళ్ళందరూ కూడా చాలా మంది జబర్దస్త్ ముందు నుంచి నాకు తెలిసిన ఫ్రెండ్సే. ఆది గారు జబర్దస్త్ లోకి వచ్చాక ఆయన పరిచయం. నెక్స్ట్ ఆటో రామప్రసాద్ గారు. ఆటో రామప్రసాద్ గారు నచ్చింది, ఇతని గురించి కూడా నచ్చింది చెప్పాల్సి వస్తుంది. ఏంటో రామప్రసాద్ గారు నా టైం పడింది, అది చాలా రివర్సల్లోనే వస్తున్నాయండి అన్ని. అంటే నచ్చని చెప్పాలనుకున్నారా గురించి? వీళ్ళందరూ కూడా ఆటో రామప్రసాద్ గారు నిజంగాను. ఇప్పుడు ఆటో రామప్రసాద్ గారి గురించి కూడా అండి, వాళ్ళతో కూర్చుంటే టైం తెలీదు, ఆ తర్వాత మన కడుపులో పెడుతుంది నవ్వి నవ్వి, అలా ఉంటుంది. రామప్రసాద్ గారితో కూడా అదే పరిస్థితి. ఓకే, చాలా స్పాంటేనిటీగా జోక్లు వేస్తుంటారు అక్కడ. రామప్రసాద్ గారిలో ఆ స్పాంటేనిటీ అన్నది చాలా లైక్ చేస్తామండి చాలా. అసలు సెట్స్ లో అలాగే ఉంటారు చాలా. అసలు ఆయన ఇప్పుడు రామప్రసాద్ గానీ సుధీర్ గానీ వీళ్ళు ఎవరిలో ఎప్పుడైనా కోపం చూడలేదు, శ్రీని గారు కానీ అసలు కోపంగా ఎప్పుడు ఉండరు వీళ్ళు ముగ్గురు. అసలు రామప్రసాద్ గెటప్ చిన్న సుధీర్ అయితే వాళ్ళ ముగ్గురు ఒక టీం, వాళ్ళ టీం పేరు ముందు వచ్చాయి కదా. రామప్రసాద్ చాలా జోవియల్ అండి, ముగ్గురు కూడా జోవియల్, మంచి మెచ్యూరిటీ, మంచి బాధ్యతగా ఉంటారు ముగ్గురు కూడా. రామప్రసాద్ గారు కూడా వెరీ నైస్ పర్సన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇష్టమైన ఘట్టంలోకి వెళ్ళిపోదాం. గాలిపటాల సుధాకర్ గురించి రివర్స్ లో చెప్పాలి. నాకు ఇప్పుడు ఆయన ప్రోగ్రామ్స్ ఇప్పిస్తున్నాడు, 2-3 సార్లు వెళ్ళాము, ఇప్పుడు ఆయన గురించి నేను రివర్స్ లో మాట్లాడి సరేలారా ఇంటి దగ్గర కూర్చో అంటాడు ఆయన. ఎలాగా నా స్కిట్ లో కూడా యాక్ట్ చేశాడు గాలిపటాల సుధాకర్. సుధాకర్ గారికి, సుధాకర్ గారి గురించి చాలా చెప్పాలని ఉన్నా కూడా కొంచెం భయపడుతున్నారట, చెప్తే ప్రోగ్రామ్లు ఇవ్వరేమో అని. అంతేనా? లేదు, మా సనత్ నగర్ సత్తి గాలిపటాల సుధాకర్. సనత్ నగర్ సత్తి అంటే చాలా ఫేమస్. 45 మినిట్స్ to 1 hour కంటిన్యూస్ గా డాన్స్ చేసి అందరిని ఇమిటేట్ చేసి వదిలేస్తారు. గాలిపటాలు ఎగరేస్తుంటాడు ఆయన బాగానే. ఆయనలో నచ్చిన విషయం ఏంటో చెప్పాలి ఇప్పుడు. ఏమండి మీరు ఇంతమంది ఆర్టిస్టులు గాలిపటాలు ఎగరేస్తుంటే చెప్తారు కదా, రాఘవ గాలిపట ఎగరేస్తే ఎలా ఉంటుంది ఎప్పుడైనా చెప్పారండి? చెప్పలే. ఇది ఒకటి నాకు చాలా కోపంగా ఉంది సుధాకర్ అన్న, నిజంగా నీ మీద. ఏం నా గాలిపటాలు ఎగరేయడం రాదేనా? ప్లీజ్ ఎప్పుడైనా చెప్పన్నా. సపోజ్ నాకు మ్యాండరిజం బాడీ లాంగ్వేజ్ లేదనుకో, రాకెట్ రాఘవ గాలిపటం ఎగరేస్తే పేరన్నా చెప్పన్నా ఒకసారి. చెప్పవు ఎందుకన్నా, నువ్వు నీ ప్రోగ్రాంలో నన్ను ఇంక్లూడ్ చెయ్యి, నువ్వు చేస్తావు ఓకే అన్న చెప్పాను. అంతేనా? చెప్పేశారా? నాకైతే ఎలా ఉందంటే అవతల వాళ్ళకు నచ్చింది చెప్పినట్టు లేదు, మీకేమేం కావాలనుకుంటున్నారో అవతల వాళ్ళలో ఏమేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పలేదు కాబట్టి నాకు నచ్చిన విషయం అది. ఓకే, నెక్స్ట్
రాకింగ్ రాకేష్. రాకింగ్ రాకేష్ కూడా చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అండి. తను కూడా జబర్దస్త్ కంటే ముందు నుంచి మిమిక్రీ షోస్ చేసింది, చాలా హార్డ్ వర్కరు, చాలా బాగా చేసుకుంటూ వెళ్తాడు, అందరినీ కలుపుకుని వెళ్తాడు. పెద్దవాళ్ళు కనిపించిన వాళ్ళ దగ్గర ఒబీడియంట్గా ఉండి చక్కగా, అంటే ఒబీడియంట్గా ఉండాలని యాక్టింగ్ కూడా కాదండి, పాపం కష్టపడి వచ్చాడు. చాలా కింద నుంచి వచ్చి కర్ణాటకలో కలిసి మేము ప్రోగ్రామ్ చేసినప్పుడు అప్పటి నుంచి తెలుసు నాకు రాకింగ్ రాకేష్. అలాగే మేము ఒక ఆర్విఎస్ ఛానల్లో ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం, అప్పుడు నాతో పాటు చేశాడు, నాతో పాటు చేసేయడానికి మేము ఇద్దరం కలిసి చేసామని చెప్పాలి, అప్పుడు చేసాము. ఆ తర్వాత అంతకంటే ముందు నేను నవ్వుల సవాల్ అని ఒక ప్రోగ్రామ్ వచ్చేది జెమిని టీవీలో, దానికి శ్రీనివాస్ రెడ్డి గారు యాంకర్, ఫస్ట్ ఆయన హోస్టింగ్ చేసాము. లాస్ట్లో కొన్ని ఎపిసోడ్స్ నాకు అవకాశం వచ్చింది, నేను చేశాను. అప్పుడు ఆ ప్రోగ్రామ్కి ఈ రాకింగ్ రాకేష్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాడు, అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసాడు దానికి. సో అప్పటి నుంచి తను మెట్టు 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 ఎక్కుతూ కష్టపడుతూ, చాలా కష్టపడే తత్వం ఉండే, కష్టపడి వచ్చాడు. సో ఆ కష్టపడే తత్వం నీకు బాగా ఇష్టం? బాగా ఇష్టం. ఓకే, ఇంకొకటి మాత్రం నచ్చింది చెప్తే సరిపోతుందండి. ఇంకా ఉందా? ఎవరో తెలుసా? బుల్లెట్ భాస్కర్. బుల్లెట్ ఏమండి, ఆయన పర్సనాలిటీ చాలా పెద్దది. ఆయన గురించి చెప్పండి, ఒక విధిలో ఆయన ఒక చివర, నేను ఒక చివర అంటాను, అటు వెళ్తే మళ్ళీ ఇటు రాను. అబ్బంగానే ఇప్పుడు నేను ఫోన్ చేసి చెప్తా, భాస్కర్ గారు మీ గురించి ఇలా చెప్పాడండి, నచ్చదట. ఏమండి భాస్కర్ గారు, బుల్లెట్ భాస్కర్ గారు జబర్దస్త్లోకి ఎంటర్ అయింది నా టీంలోకి. ఫస్ట్ నా దగ్గర స్కిట్లు చేశారు కొన్ని, ఆ తర్వాత మళ్ళీ అన్ఫార్చునేట్లీ మేము కలిసి చేయలేకపోయాం. కానీ తర్వాత ఆయన ఓన్గా లీడర్ అయ్యాక అద్భుతమైన స్క్రిప్ట్లు, అద్భుతమైన యాక్టింగ్, మంచి లైన్స్. నా దాంట్లో ఉండగా ఆయన ఎందుకు అలా చేయలేదు అనేది నాకు కోపం అండి బాగా. అంటే మీ దాంట్లో ఉన్నప్పుడు సరిగ్గా చేయలేదు అంటున్నారా? చేసాడు, అంటే లీడర్గా నేను ఇంకా ఇద్దరు ముగ్గురు ఏమన్నా ఆయనకి అవకాశం ఇవ్వలేదు, లేకపోతే ఏంటో అర్థం కాలేదు. కానీ నేను రెండు మూడు సార్లు నిజంగా మనసులో అనుకున్నాను, నిజంగా భాస్కర్ మా టీంలో ఉన్నప్పుడు ఈయన ఇలాగ ఎందుకు చేయలేదు రా బాబు, అక్కడ చాలా బాగా చేస్తున్నాడే అనుకున్నాను. అంటే తన స్కిట్స్ కొన్ని అంత పండించేశాడు, తనగా పండించాడు కదా సార్. సినిమా షూటింగ్స్ ప్యాడీ చేస్తూ స్కిట్లు చేయాలంటే ఆయనే స్పెషల్. అలాగే మాకు అప్పుడు ఎందుకు చేయలేదన్న కోపం నాకు, ఆయన నచ్చిన పాయింట్ ఉందండి భాస్కర్ గారిలో. సూపర్. అండ్ లాస్ట్ నచ్చిన పాయింట్ చెప్పాలి వినోద్. వినోద్ నచ్చిన పాయింట్ చెప్పాలి. వినోద్ అందరికీ నచ్చుతాడు, ఇంకా నచ్చిన పాయింట్ ఉంటుందండి వినోద్. చాలా మంది జెంట్స్ కూడా చాలా మంది నాకు ఫోన్ చేసి వినోద్ గారి నెంబర్ ఉంటే ఇస్తారండి జబర్దస్త్. అందుకంటే అంటే ఇప్పుడు యాంకర్స్ ఎలాగ వాళ్ళు మంచి వాళ్ళు కాకుండా చెప్పాలంటే లేడీ గెటప్ చేసేవాళ్ళు వాళ్ళు వినోద్ చాలా అందగత్తేనే చెప్పాలి. అందగాడు అనాలా అందగత్తే అని అర్థం కాని విషయం, అందగత్తే అందమైన కుర్రాడు, మంచి బాగా డెడికేషన్తో వర్క్ చేసుకుంటూ వెళ్తుంటాడు వినోద్. రాఘవ్ గారు, ఇందాక మనం జబర్దస్త్ టీమ్ మెంబర్స్ అందరి గురించి మాట్లాడుకున్నాం, వాళ్ళలో నచ్చినవి నచ్చినవి చాలా సరదాగా అలా ఫన్నీగా తీసుకెళ్ళిపోయామన్నమాట. అంత నిజమే చెప్తాను అన్నారు, అన్ని నిజాలే చెప్పారు. నిజాలే చెప్తున్నా. నిజాలే చెప్పారు, చాలా ఆలోచించి ఆలోచించి నిజాలు చెప్పారు. వాళ్ళకి మళ్ళీ రిక్వెస్ట్లు కూడా పెట్టేసుకున్నారు. ఫైన్, సూపర్. అయితే ఇప్పుడు యాంకర్స్ విషయానికి వస్తే మీ ఫేవరెట్ యాంకర్ ఎవరు? రీల్ లైఫ్లో ఫేవరెట్ యాంకర్ ఎవరంటే కొద్దిగా అంటే ఎలా చెప్పాలి, మనం ఇన్స్పైర్ చేసిన యాంకర్స్ కొంతమంది ఉంటారు, ఆ తర్వాత వర్క్ ప్రకారం మనం చూసి నచ్చే యాంకర్స్ కొంతమంది. అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన యాంకర్ ఎవరు, వర్క్ పరంగా నచ్చిన యాంకర్? నన్ను ఇన్స్పైర్ చేసిన యాంకర్ అంటే ఝాన్సీ గారు అండి. ఓకే. మేము జెమినీలో చేసినప్పుడు ఆవిడ మరి చాలా ఎన్ని గెటప్స్ చేసేవారు టాక్ ఆఫ్ ద టౌన్లో. టాక్ ఆఫ్ ద టౌన్ ఆవిడ కాంబినేషన్లో కొన్ని చేసాము. ఆవిడ మాకు చాలా సజెషన్స్ ఇస్తూ, ఆవిడకి మేకప్ మీద కూడా మంచి నాలెడ్జ్, ఒక మన క్యారెక్టర్ ఇస్తున్నామంటే ఆ క్యారెక్టర్కి మేకప్ ఎలా ఉండాలి ఈ నాలెడ్జ్ కూడా తెలిసి ఉండాలి ఆర్టిస్ట్కి. అది ఫస్ట్ టైం ఆవిడ చెప్పినప్పుడు ఒకసారి ఏదో మేము పౌరాణిక గెటప్ వేసినప్పుడు ఆవిడ చెప్పినప్పుడు తెలిసింది అనమాట నాకు. జనరల్గా ఆర్టిస్ట్ ఆవి ఇప్పుడు అబ్జర్వ్ చేయలేదు, ఆ నాలెడ్జ్ ఉంది, స్పాంటేని మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ చేసేవారు. అలాగే ఆవిడ చూసి ఇన్స్పైర్ చేసి ఆవిడ కాంబినేషన్లో కొన్ని ఎపిసోడ్స్ చేసి నేర్చుకున్నాం కూడా ఆవిడ దగ్గర. సో ఇప్పుడు ఏంటంటే మాకు ఇప్పుడు నేను ఎక్కువగా చూసే యాంకర్ అంటే సుమ గారు. చాలా బాగా అసలు అవ్వలేలుగా అలా చేసి ఎపిసోడ్ అలా చేసి పడేసి వెళ్ళిపోతుంటారు ఆవిడ. మేము ఆవిడ ప్రోగ్రామ్స్కే గెస్ట్కి వెళ్ళాం ఒకసారి, స్టార్ మైండ్ అంటే ఒకరోజు జీన్స్ అంటాం, ఎక్కడికక్కడే సెపరేషన్ అలసట్ అనేది ఆవిడ లేదు. చూడమండి అసలు ఎపిసోడ్ మేము ఉదయం నుంచి ఒక నాలుగు ఎపిసోడ్లు సాయం దాకా చేస్తుంటారు, రకరకాల గెస్టులు వస్తుంటారు వెళ్తుంటారు, ఎప్పుడు ఎవరు వచ్చినా ఎన్నో ఎపిసోడ్ అయినా అదే ఎనర్జీతో చేస్తుంటారు ఆవిడ. అది చాలా ఆశ్చర్యం ఇస్తుంది, చాలా బాగా మాట్లాడతారు, అంటే మాతో మాట్లాడడం కాదు యాంకరింగ్లో చాలా బాగా చేస్తారు. సో ఇప్పుడు సుమ గారు, అలాగే అప్పుడులో ఉన్న అందమైన యాంకర్ ఎవరంటే కొత్తలో అందరికీ అనుపమ గారు.
అవును అప్పుడు చాలా టాప్ అన్నమాట లైవ్ లో అందరితో అప్పట్లో అసలు విజువల్ వేయటం అనేది చాలా కొత్తగా అనిపించింది అనమాట. అది ఒక అమ్మాయి కొత్తగా ఉంటుంది అలాగే అప్పుడు బాగా ఇష్టపడాలి. మీ సినిమా కెరీర్ గురించి కూడా చెప్తారా? జబర్దస్త్ పుణ్యం అని జబర్దస్త్ కాస్త సినిమా కెరీర్ కూడా మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయండి. అంటే అంతకు ముందు కూడా నాకు నవ్వు నవ్వించి ఉన్నదగించి కూడా సినిమాలు వస్తున్నాయి, చేస్తున్నాను. జబర్దస్త్ ఇంకొద్దిగా అందరికీ తెలుస్తాం కాబట్టి వస్తున్నాయి అనమాట సినిమాలు. సినిమాలు వస్తున్నాయంటే మనం నేను కూడా సినిమా ఆఫీసులకు వెళ్ళాలి, వాళ్ళకి కనబడాలి, లేకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అందుకని ఒకసారి వెళ్ళి కనిపించాలి. సో జబర్దస్త్ వచ్చాక నేను ఆఫీసులకు వెళ్తున్నాను, తిరుగుతున్నాను, కనిపిస్తున్నాను, వస్తున్నాయి తప్పకుండా. అలా నాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అవకాశాలు ఇచ్చారు, అనిల్ లావుపూడి గారు ఇచ్చారు, వాళ్ళ సినిమాలో చేస్తున్నాను. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో మంచి అవకాశం ఇచ్చారండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లోనే చేశాండి, మంచి రెండు సీన్స్ చేశాను, చాలా బాగుంది. అలాగే నారాయణవతి గారి సినిమా ఒకటి అయిపోవచ్చింది, దాదాపు బాలకృష్ణుడు, అందులో యాక్ట్ చేశాను. నాగశౌరి గారి సినిమా ఒకటి ఆయన ఓన్ ప్రొడక్షన్లో ఒకటి వస్తుంది, అది చేశాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అంత నిజమే చెప్తాను ప్రోగ్రామ్కి, ఈరోజు మీరు ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మా కోసం ఇక్కడికి వచ్చి అన్నీ కూడా చాలా చక్కగా షేర్ చేసుకున్నారు మీ ఒపీనియన్స్. అండ్ అలాగే ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ ఉన్నారు, ఆ నవ్వు మీ నిజ జీవితంలో కూడా ఎప్పుడు ఇలానే జరగకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలానే ఎప్పుడు మీరు మమ్మల్ని అందరినీ నవ్విస్తూ ఉండాలండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ.